चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्र क्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ञानं मतं मम। विवेकिनां अप्रवृत्तिदर्शनात् तदनुगामिनां अप्रवृत्तौ शास्त्रार्थक्यमिति चेत् न। అంటే పూర్వపక్షం ఏమంటే ఆత్మానాత్మ వివేకము గలవాడు తన ఎందు కర్తృత్వము భోక్తృత్వము లేవు అని దర్శిస్తూ ఉంటాడు కనుక వాడు ఏదో ఒక ఫలమును కోరి కర్మలను చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి వివేకి ఈ కామ్యకర్మలను చేయకుంటే ఎవరెవరైతే ఆ వివేకి యొక్క అడుగుజాడలో నడుస్తారో వాళ్ళు కూడా చెయ్యరు. అప్పుడు ఈ శాస్త్రము వ్యర్థమైపోతుంది. అంతే కదా, కర్మకర్మలు విధించే శాస్త్రము వ్యర్థమైపోతుంది అని అది పూర్వపక్షం. కశ్యచిదేవ వివేకోపపత్తే. లోకంలో సుస్పష్టమైన అవగాహన, దాన్ని వివేకము అంటారు. క్లియర్గా తెలుస్తూ ఉన్నారు, క్లియర్గా. సో నీటికి నీరు, ఆయిల్కి ఆయిల్ అన్నట్టు అంత మిక్సప్ కింద క్లౌడీగా మడీగా పనికిరాదు. సుస్పష్టమైన అవగాహన ఉన్నారు, క్లియర్గా తెలుస్తూ ఉన్నారు. అటువంటి జ్ఞానము, ఆ క్లారిటీ ఆఫ్ థింకింగ్, దానిని వివేకము అని అంటారు. ఇప్పుడు మీకు వివేకం ఉందా లేదా అన్న దానికి నేను ఒక టెస్ట్, ఒక లిట్మస్ టెస్ట్ చెప్తాను. మీరు ట్రై చేస్తూ మీకు జీవితంలో దుఃఖానుభవం కలిగిన ప్రతి సందర్భంలోనూ, అంటే ఎప్పుడు కలుగుతూనే ఉంటుంది, అదే ఎవరో సంవత్సరాలు సరే అని అనుకోనక్కర్లే. దుఃఖానుభవము కలిగినప్పుడల్లా మీ మనస్సులో చెలరేగే సంకల్పముల యొక్క ప్రవాహమే మీకు ఆ దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. మీరు ఆ సంకల్ప ప్రవాహానికి ఏ క్షణంలో అడ్డుకట్ట వేస్తారో ఆ క్షణంలో దుఃఖము అదృశ్యమైపోతుంది. మీకు దుఃఖాన్ని ఇచ్చేది మీ బుద్ధి ఎందు లేక మీ మనస్సు ఎందు ఉన్న భావజాలమే. ఆ భావజాలమే మీకు దుఃఖాన్ని ఇస్తుంది. ఏది మీకు దుఃఖాన్ని ఇవ్వదు. బయట ఉన్న వ్యక్తులు కానీ, శత్రువులు కానీ, మిత్రులు కానీ, గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, దేవుళ్ళు కానీ, దేవతలు కానీ మీకు ఎవరూ దుఃఖాన్ని ఇవ్వరు. మీ మనస్సులో ఉన్న భావజాలము మాత్రమే మీకు దుఃఖాన్ని ఇస్తుంది. దీన్ని మీరు సుస్పష్టంగా దర్శిస్తే, క్లియర్గా దర్శిస్తే అది వివేకానికి ఒక దృష్టాంతం. అది మీరు స్పష్టంగా చూడలేక ఎవరి మూలంగానో నాకు దుఃఖం కలిగింది. ది క్లాసికల్ ఫ్రెండ్ హో మోడల్, వీడు నాకు ఫ్రెండ్, వాడు శత్రువు, ఈ శత్రువు మూలంగా నాకు దుఃఖం కలిగింది, లేదా వెదర్ మూలంగా నాకు దుఃఖం కలిగింది, లేదా ఫలానా పార్టీ మూలంగా నాకు దుఃఖం కలిగింది అని ఇటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దే ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వివేక. వివేకము లేకపోవడం చేత మీకు అటువంటి అభిప్రాయం. వివేకము కనుక స్పష్టంగా ఉన్నట్లయితే నా భావజాలమే నాకు దుఃఖమును కలిగిస్తోంది అని మీరు తెలుసుకోగలుగుతారు. చాలా కఠినమైన విషయం అండి వివేకం. వివేకం చాలా కఠినం. లోకంలో మీకు వివేకం ఉండాలి. అంత కలగాపలగంగా కన్ఫ్యూషన్గా ఉంటుంది, అంత కలగాపలంగా కన్ఫ్యూషన్. అయితే దేర్ ఇస్ సో మచ్ కన్ఫ్యూషన్ అరౌండ్, కన్ఫ్యూషన్ని కన్ఫ్యూషన్గా గుర్తించడం కూడా వివేకమే ఉంటుంది. కాబట్టి సమాజంలో కన్ఫ్యూషన్ అంటే అవివేకము చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది, వివేకం చాలా తక్కువ ఉంటుంది. సో శంకరులు అంటారు వివేకం అన్నది అంత సామాన్యమైన విషయం కాదు. కామన్ సెన్స్ ఈజ్ వెరీ అన్కామన్ అన్నది చాలా అరుదైనది వివేకం. కనుక ఎవరికో ఒకడికి, వేలలో లక్షల్లో ఒకడికి మాత్రమే వివేకం ఉంటుంది. వారు మాత్రమే ఆత్మస్వరూపమునందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు అని దర్శించగలుగుతారు. మిగతా వాళ్ళందరూ ఆత్మకర్త భోక్తానే స్వీకరిస్తారు, స్వీకరించి కర్మానుష్ఠానాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి శాస్త్రము వ్యర్థమైపోతుంది అనే మాట
విషయంలో శాస్త్రం వ్యర్థం అవుతుందా వృధా అవుతుంది? అది విషయంలో శాస్త్రం అనవసరం. అనేకేషు హి ప్రాణిషు కశ్చిదేవ వివేకీ స్యాత్. ప్రాణులు అనేక మంది ఉంటారు, మానవులు అనేక మంది ఉంటారు, కానీ వాళ్ళలో వివేకము గలవాడు ఎవడో ఒకడు మాత్రమే. అరుదైన వృత్తి వివేకము. ఇప్పుడు మీకు నేను ఇంకొక లిట్మస్ టెస్ట్ ఇస్తాను. ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ప్రోగ్ చేసుకుంటూ పోతే మన దుఃఖాన్ని మనమే కొను తెచ్చుకున్నట్టు అవుతుంది అనే వివేకం ఉందా లోకంలో? లేదు. మంచి రుచ్యములైన పదార్థములను రిచ్ ఫుడ్ అంటారు. మనం తినేసి ఎంజాయ్ చేసుకుంటూ పోతే రోగిష్ఠి వాళ్ళం అయిపోతాము అనే వివేకం ఉందా లోకంలో? ఆ వివేకం లేదు అంటే ఆ వివేకం లేదు. సో చాలా అవివేకంగా ఉంటారు మనుషులు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. ఇంకొక దృష్టాంతం రిక్వెస్ట్ టెస్ట్ చెప్తారు పిల్లలు. మనకు ఆనందము బయట నుంచి వస్తుంది అది అంత అజ్ఞానం అదే కానీ మనం ఉంటుంది. కానీ లోకంలో ఎలా ఉంటుంది? కాబట్టి వివేకము అన్నది చాలా చాలా అరుదైన విషయం. ఆత్మస్వరూపమునందు కర్తృత్వము భోక్తృత్వము లేవు అని తెలియట దాన్ని ఆత్మానాత్మ వివేకము అంటారు. చాలా అరుదైన, వేలాది మందిలో లక్షల మందిలో ఎవడో ఒకటి ఉంటాడు యథాయిదాని యథాయిదాని అంటే ఇప్పుడు అలాగే ఉందిగా లోకం పరిస్థితి అంటున్నారు శంకరులు అంటున్నారు అన్నమాట. గమనించారా? మీకు ఇంకో చిన్న అందమైన సంగతి చెప్తా. సమాజము ఎప్పుడు ఇలాగే ఉంది, ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు సమాజాన్ని చూస్తే మీకు ఎలా ఉంది? కన్ఫ్రాంటేషనల్గా లేదు. సమాజం అంతా కూడా కేవలము కలహ ప్రధానమైన సమాజం, కలహం తప్ప ఇంకేం. సో వీడిని వాడు తిట్టి వాడిని వీడు తిట్టి పాలసీలు ఏ పార్టీ ఏమో చేసుకుని సిద్ధాంతాలు అందరూ వదిలిపెట్టేశారు. ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకోవడంలో పడ్డారు, గట్టిగా తిట్టేసుకోవడం. తాత తీస్తానంటాడు అంటే ఇంకొకటి అంటాడు చిటికి వేస్తే 1000 ముక్కలు అవుతావు ఎట్లా అని ఏకవచన సంబోధనంతో చేసేసి మాట్లాడారు. అలా అనొచ్చా, తాత తీస్తానొచ్చా? తప్పు కదా. అలాగే ఒకళ్ళు ఒకళ్ళు అలా అనకూడదు. చాలా క్రోధం, అజ్ఞానం, చాలా కన్ఫ్రాంటేషన్. కన్ఫ్రాంటేషన్ తప్ప ఇంకేమీ లేదు. సో అది ఈ సమాజం అలా ఉంది కదా, ఎప్పుడూ ఇలాగే ఉంది. ఇట్ ఈజ్ ఆల్వేస్ లైక్ దాట్. మహాభారత యుద్ధం, మహాభారతం తీసుకోవడం అప్పుడు ఇలాగే ఉందంటే వీడిని వాడు తిట్టి వాడిని తిట్టి వీడిని వాడు తిట్టి వాడిని తిట్టి ఎప్పుడూ యథా ఇదాని మహర్ శంకరులు. శంకరుల కాలంలో కూడా సమాజం అలాగే ఉంది. సమాజం ఎప్పుడో అలాగే ఉంటుంది. నిజంగా సమాజం చెడిపోయింది, దీన్ని ఏదో చేసేయాలి, ఇవన్నీ కూడా భ్రమం. సమాజాన్ని ఏదో చేయాలనేది మన కర్తవ్యాన్ని మనం చేయాలని ఎవడో ఆలోచించాలి. మన కర్తవ్యాన్ని మనం చేయాలి అని ఆలోచించాలి, సమాజాన్ని ఏదో చేయాలని కాదు. నా కర్తవ్యం ఏమి, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నానో లేదా, అదే ముఖ్యం. ఫస్ట్. కాబట్టి వివేకవంతుడు చాలా అడ్డుగా ఉంటాడు నెంబర్ వన్. కానీ ఎవడో ఒకడు వివేకవంతుడు ఉంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని అనుసరించి అదే వివేకాన్ని వాళ్ళు కూడా ఆచరణలో పెడితే అప్పుడు మళ్ళీ శాస్త్రం వ్యర్థం అవుతుంది కదా. జనులు అనుసరిస్తారు కదా వివేకవంతుణ్ణి. అంటే శంకర్లు ఏమంటున్నారో తెలిసిన, వివేకవంతుణ్ణి ఎవడో అనుసరించరు. జనులు ఎలా ఉంటారంటే చెప్తే కొంచెం మరి బాగుండదు. మెషి ప్రపాత అంధ పరంపర అని, అంటే గొర్రె మంద, గొర్రెల మంద. ఒక గొర్రె గోతులో పడితే టప 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 వాళ్ళపై ఉత్త గొర్రెలు అన్నీ గొర్రెలు. ఎవడో ఆత్మలింగం తీశారంటాడు. ఆత్మలింగం తీయడం ఏంటంటే వాటి వాటి నాన్సెన్స్ ఏంటి?
ఆత్మలింగం అనేది ఏమి ఉండదు. కానీ లింగం ఆత్మ అంటే అదేదో లింగాకారంగా లోపల ఇచ్చే అది తీశారంటాడు. తీశారు అంతకుముందు జేబులో పెట్టుకుని ఉంటాడు, దాన్ని జేబులోనో నోట్లోనో సంచి గుడ్డముక్కలోనో ఎక్కడో అక్కడ పెట్టుకుని ఉంటాడు, నీళ్లు తాగుతూ ఉంటాడు, టక్కుని తీశారంటాడు. తీశారనేప్పటికీ చప్పట్లు కొడతారు, ఒకటి చప్పట్లు కొట్టగానే భయం మీద చప్పట్లు. పీపుల్ ఆర్ క్రేజీ, దే ఆర్ నట్స్. వివేకవంతుడిని ఫాలో కాదు, ఫాలో కాదు. పీపుల్ ఆర్ లైక్ దాట్. నచ్చ వివేకినము అనువర్తంతే మూఢ. మూఢుడే ఉంటాడు. మూఢుడంటే తిట్టని అనుకోదు. మూఢ అంటే కొంత తిట్టుగా పరిగణింపబడుతుంది. మూఢ అంటే తిట్టు కాదు. మూఢ అంటే డెల్యూడెడ్, వ్యామోహము కలిగిస్తాను. ముఖ వైచిత్యే అని ధాతు అంటే ఒకటి ఉంటే ఇంకోటి అనుకో, దాన్ని వైచిత్య దాన్ని మోహము అవుతాడు. సత్యమును అసత్యముగా స్వీకరిస్తాను, అసత్యమును సత్యముగా స్వీకరిస్తాను, దాని పేరే మోహం. అసత్యాన్ని సత్యంగా స్వీకరిస్తాను, దాని పేరే మోహం. సో ఆ మోహం అనేది చాలా త్వరగా ఉంటుంది. అజ్ఞానము, కన్ఫ్యూషన్, డెల్యూషన్, డెల్యూషన్లో ఉంటారు జనులు. వాళ్ళు వివేకవంతుని అనుసరించరు, ఎన్నడూ అనుసరించరు. వాళ్ళు తమ మోహానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తారు తప్ప వివేకవంతుడైన మహాత్ములను చూసి ఆయన చెప్పిన బోధనను తెలుసుకుని మనం ఆ వెలుగు ఆ జ్ఞాన ప్రకాశంలో మన ప్రవృత్తిని బాగు చేసుకోవాలని ఎవరో అంటే రాగాది దోషతంత్రవాతే మనిషి ఒక పని చేసే ముందు వివేకవంతులైతే ఆత్మజ్ఞానం గల వాళ్ళైతే ఈ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తారు అని ఆలోచించి తెలుసుకునే అప్పుడు పని చేస్తాడా, ఎలా చేస్తాడా, ఎలా చేయడం, ఎలా చేస్తాడంటే వాడి హృదయంలో రాగద్వేషములనే దోషములు నిండా ఉంటాయి. రాగద్వేషములు అనే దోషములు అధికంగా ఉంటాయి. ఆ దోషముల చేత ప్రేరితుడై మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. అంతే తప్ప ఆత్మ అనాత్మ వివేకంతో ఏమీ ప్రవర్తించదు. రాగద్వేష దోషకాల తనతులుగానే ఉంటాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఒకడు పూజ చేస్తున్నాడు. ఎందుకురా పూజ చేస్తున్నావు అంటే ధనం బాగా సంపాదించడం కోసం పూజ చేస్తున్నాను. పూజ చేయడం అంటే ఈశ్వరుని ఆరాధించడం. వాడు ఈశ్వరుని ఆరాధించేప్పుడు ఈశ్వరుని మీద ప్రేమతో ఈశ్వరుని ఆరాధిస్తున్నాడా, లేకపోతే ధనంలో మీద ప్రేమతో ఈశ్వరుని ఆరాధిస్తున్నాడా? ధనంలో మీద ప్రేమతో ఈశ్వరుని ఆరాధిస్తున్నాడు. కాబట్టి ఈశ్వరారాధన చేస్తున్నాడు కాబట్టి సంతోషించాలా, లేక ఆ ఈశ్వరారాధన వెనుక ఉండే ప్రేరణ ధనమునందలి తృష్ణ కనుక మనం దాన్ని ఖండించాలా, ఏం చేయాలి? ధనమునందలి తృష్ణచే ప్రేరితుడై చేసిన పని మంచి పని ఎలా అవుతుంది? కానీ చేస్తున్న పని మాత్రం ఈశ్వరారాధన. కాబట్టి మానవులు ఈశ్వరుని ఆరాధించినంత మాత్రాన వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అయిపోరు. ఆరాధన అనే కర్మ మంచిది అయినప్పటికీ దాని వెనకాలన్న ప్రేరణ ఏమిటి? రాగము. ఇప్పుడు మీకు మీ బిజినెస్ చేసే సందర్భంలో కొంతమంది ఏం చేస్తారంటే 1% వెంకటేశ్వర స్వామికి ఇస్తాము అని రాసేస్తారు. అది బిజినెస్ అకౌంట్స్ పుస్తకంలో రాసేస్తారు 1% వెంకటేశ్వర స్వామి. అకౌంట్ లెడ్జర్స్ 2 లెడ్జర్స్ ఉంటాయి, ఒకటి డాక్యుమెంట్ లెడ్జరు, ఒకటి మన లెడ్జర్, సెపరేట్ లెడ్జర్స్ ఉంటాయి. గవర్నమెంట్ లెడ్జర్ అది మెయింటైన్ చేస్తూ ఉండడం, మన లెడ్జర్ వేరే మెయింటైన్ చేసుకోవడం, దాంట్లో రాసేయటం 1% వెంకటేశ్వర స్వామికి ప్రాఫిట్ అని రాసేయటం. అంటే అర్థం ఏంటి? ట్యాక్స్ కట్టకుండా 20% సంపాదిస్తాడు. ట్యాక్స్ కట్టడు, బ్లాక్ మనీని పోగేస్తాడు. దాంట్లో 1% వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తాడు. అది భక్తి అనిపిస్తుంది పెట్టుకుంటాడు. హుండీలో వేసాడు కాబట్టి భక్తి అవుతుందా? వెంకటేశ్వర స్వామికి ఏమీ ఇవ్వక్కర్లేదు. మనం ఏమైనా ఇచ్చేది వెంకటేశ్వర స్వామికి, మనం పైసా కూడా ఇవ్వక్కర్లేదు. పని లేదా, ఏమీ లేదు. పై అతనికి తీసుకుని డబ్బులు లాభం ఎందుకు? అంత వేస్ట్ఫుల్ పని అదే కర్మ కావట్లేదు. మీరు ట్యాక్స్ కట్టండి, పే ది ట్యాక్స్.
నెవర్ టేక్ వన్ పైసా ఆఫ్ ది అదర్ పర్సన్. అవతల వాడి సొమ్ము ఒక పావలా కూడా మన జేబులోకి రాకూడదు అన్యాయంగా. చేయి నరికేసినా పర్వాలేదు కానీ ఇతరుల సొమ్ము ఒక పావలా కూడా మన జేబులోకి రాకూడదు. దెన్ వాట్ ఎవర్ ట్యాక్స్ ఐ హ్యావ్ టు పే కరెక్ట్లీ ఐ విల్ పే ది ట్యాక్స్. మీరు ఈశ్వరుని ఆరాధన చేశారు అప్పటికి, ఇంకా మళ్ళీ హుండీలో ఏమి వేయక్కర్లేదు. కాదండి, ఈ పని చేశాక కూడా మా దగ్గర కొంత ఎక్సెస్ సొమ్ము ఉన్నది, మీ చుట్టుముట్టు ఉండేటువంటి వేద సాధకు మీరు సేవ చేయండి, అయిపోయారు, దరిద్ర నారాయణ సేవ చేయండి, ఇలా అయిపోయిందంటే మీరు వెంకటేశ్వర స్వామికి ఇచ్చి అదే వెంకటేశ్వర స్వామికి ఇవ్వడం అంటే. అంతేగాని ట్యాక్స్ కట్టడు, అన్యాయంగా సంపాదిస్తాడు, ఇతరుల సొత్తును తన పెట్టులో వేసేసుకుంటాడు, వెంకటేశ్వర స్వామి 1% ఇస్తాడు, ఏమన్నమాట? ఇంత వ్యామోహం ఇదే కనపడుతుంది. కాబట్టి వివేకవంతులను అనుసరిస్తారా జను? ఎన్నడూ అనుసరి. వాళ్ళు లౌకికమైన కార్యాలను చేసేప్పుడు రాగద్వేషముల చేత ప్రేరితులై చేస్తూ ఉంటారు, వైదిక కర్మలను చేసే సందర్భంలో కూడా రాగద్వేషముల చేతనే ప్రేరితులై చేస్తారు తప్ప వివేకవంతుడిని అనుసరించారు, ఎన్నడూ అనుసరించారు. వివేకవంతుడు ఉన్న ధనంతో సంతోషపడి ఊరుకుంటాడు, కొత్త ధనాన్ని సంపాదించడం కోసం కర్మలు చేయడు, లోపల వాడిని ఫాలో అవుతారా అని ఫాలో అవ్వరు, కుబేర లక్ష్మి యంత్రాన్ని కొనుక్కొచ్చి పూజలు చేస్తారు తప్ప వివేకవంతుని ఫాలో అవుతారా? ఎన్నడూ ఫాలో అవుతారు. కాబట్టి రాగద్వేష ప్రవృత్తి అన్నది సమాజంలో ఉంటుంది. మొన్న అక్షయ తృతీయ నాడు ఏదో అడ్వర్టైజ్మెంట్ విని నేను ముక్కు మీద వేలు వేసుకున్నాను. వా, ఇలా కూడా ఉంటుందా? ఏమిటంటే అడ్వర్టైజ్మెంట్ అక్షయ తృతీయ నాడు ఇంటికి బంగారం రాకుండా ఉండకూడదు, బంగారం వచ్చేయాలండి. కాబట్టి మీరు ఇప్పుడే ఫోన్ చేసేసి మీ బంగారాన్ని మీరు బుక్ చేసేసుకొని మేము ఇంటికి పట్టుకొచ్చి తలుపు తట్టి మీకు ఇచ్చేస్తాము అంటే ఏదో సంథింగ్ లైక్ దట్. ఐ హ్యాడ్ ఏ కమర్షియల్ అలాంటిది ఏదో ఉండి ఉంటుంది, నేను ఏమి వచ్చినా ఉన్నా. సో వాట్ డస్ ఇట్ మీన్? కాబట్టి రాగద్వేష ప్రవృత్తే ఉంటుంది. శంకరులు దానికి దృష్టాంతం చెప్తున్నారు, అభిచరణాభౌచ ప్రవృత్తి దర్శన అభిచార యాగమో ఒకటి. అంటే మీరు ఆ యాగం చేస్తే శత్రువుకి నాశం కలుగుతుంది, శత్రు నాశం కోసం చేసే యాగాలు, దాన్ని అభిచారము అంటారు. అలాంటి యాగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా లోకంలో? ఉన్నారు కదా, వాళ్ళు వివేకవంతులే చేస్తున్నారా? అవన్నీ చేస్తున్న వాళ్ళు ఉన్నారంటారా లేదా? కోర్టులో కేసు వేసి నెగ్గడం కోసం పూజ చేసి వాడు ఉన్నాడా లేడా? అది ఒక రకంగా అభిచారమే అవుతుంది. ఇప్పుడు కోర్టులో కేసు వేసి నెగ్గడం కోసం పూజ చేసాడంటే వీడు నెగ్గడం అంటే అర్థం ఏంటి? ఇంకో అవతల వాడు ఓడిపోవడం కోసం చేశాడు అంటే అది ఒక రకంగా అభిచారం. అంటే అభిచారం అనేది చాలా వెరీ పవర్ఫుల్ వర్డ్. అభిచారము అంటే తెలుగులో చేతబడి అని అంటారు, ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అని అంటారు. అదే మ్యాజిక్ ఏం కాదు, బ్లాక్ మ్యాజిక్ అని ఒక ఎక్స్ప్రెషన్. అభిచారము అంటారు, అభిచారం చేసేప్పుడు కేవలము ఒక వ్యక్తిపై ద్వేషంతో చేస్తారు, ఒక మనిషిపై ద్వేషంతో చేస్తారు. అటువంటి అభిచార కర్మ చేయకూడదు. ఓ మహాత్ముడు పడవ దాటుతున్నాడు, ఆ పడవలో ఇంకో 4 రౌడీలు ఎక్కారు. పడవని పడవవాడు తోసుకెళ్తున్నాడు నదిలో. వెళ్తుంటే ఈ రౌడీలు ఈ మహాత్ముని హేళన చేయటం మొదలుపెట్టారు. ఆయన పిలక పట్టుకు లాగడము, ఆయన పంచపట్టుకు లాగడము, ఆయన పుస్తకాన్ని తీసి ఆ నది నీళ్ళలో పారేయడము, ఏదో ఇలాంటి హేళన చేస్తున్నాడు. ఈ 4 యంగ్ పీపుల్, ఆయన పెద్ద ఆయన, ఈ యంగ్ పీపుల్ కొంచెం అల్లర్లు చేస్తూ ఉంటారు, అలాంటి అల్లరి చేస్తున్నారు. పడవ నది మధ్యలోకి వచ్చింది, పడవ నడిపేవాడు పాపం చూశాడు, వాడు మాత్రం ఏం చేయగలడు? వాడు మాత్రం ఈ 4 ఎదిరించే సత్తా వాడికి లేదు. ఈ మహాత్ముడు అలా చిరునవ్వుతో అలా ఉండిపోయాడు. ఇంతట్లోకి అశరీరవాణి పైనుంచి వెనబడింది, మహాత్మ నీ అంతటి సత్య మహాత్ముని వీళ్ళు ఈ రకంగా పరిహాసం చేయటం, గేలి చేయటం చాలా పెద్ద ధర్మం, వీళ్ళని ఈ నదిలో మునిగిపోయేట్లాగా
పడవని ఉల్టా చేసేస్తాను అని అంటుంది అశరీరం వాళ్ళు. అంటే ఇప్పుడు మహాత్ముడు అంటాడు వద్దు వద్దు పడవని ఉల్టా చేయవద్దు, దానివల్ల వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారు, అలా చేయవద్దు, నీకు చేతనైతే వాళ్ళ బుద్ధిని ఉల్టా చేయవలసింది అని, అంటే వాళ్ళ బుద్ధిలో వివేకాన్ని పెట్టవలసినది అని ప్రార్థిస్తారు. సో అలా ఉంటారు మహాత్ములు. మహాత్ములు తమకు హాని చేసేవారి ఎడల తిరిగి హానిని తల పెట్టారు. అది వివేకవంతుల యొక్క లక్షణం. కానీ లోకంలో అందరూ అలా ఉంటారా? అలా ఉండరు. లోకంలో అలా ఉండరు. వాడు ఒకటి తిడితే నేను రెండు తిడతాను, వాడు నాకు 100 రూపాయలు అపకారం చేస్తే వాడికి 200 రూపాయలు అపకారం చేస్తాను, వాడు నాశనం అయిపోవటానికి ఏదైనా పూజ ఏదైనా చేయగలనని ఎవడైనా అంటే వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి పెద్ద దక్షిణ ఇచ్చి అవసరమైతే ఆ పూజలకి ఆ హోమాలకి మూడొక డబ్బైనా ఖర్చు పెట్టి మేము ఎదరవాడు నాశనం అయిపోయేటువంటి హోమాలను మేము చేస్తాము అని జనాలు తయారైపోతూ ఉంటారు. శత్రు వినాశము కొరకు హోమాలను వాటిని మేము చేస్తాము అని చేసేవాళ్ళు ఉంటారు. చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి పూజలు ఉంటాయి, అటువంటి పూజలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి లోకంలో ప్రవృత్తి అలా ఉంటుంది తప్ప వివేకవంతులు అందరినీ ప్రేమభావంతో శత్రుమిత్రులు తేడా లేకుండా, శత్రుమిత్రులు అనే తేడా లేకుండా అందరి ఎందు సమచిత్తమును కలిగి ఉంటారు వివేకవంతులు. వివేకవంతులుగా సామాన్య జనులు ఫాలో అవుతారా? అన్నీ ఫాలో అవుతారు. కాబట్టి అటువంటి మూర్ఖులు మూఢులు వ్యామోహితులు సమాజంలో ఉంటారు, వాళ్ళ కోసం శాస్త్రము ఆవశ్యకమే. స్వభావ్యాచ్య ప్రవృత్తే స్వభావస్తు ప్రవర్తతే ఇతి ఉత్తమ. ఇప్పుడు మీరు పనిచేసే ముందు మీరు ఒక వివేకవంతుని ఆదర్శంగా పెట్టుకుని పనిచేస్తారా? జనులు అలా చేయరు. రాజేసి వాళ్ళు తక్కువ జనులు ఏ వాళ్ళ యొక్క ప్రవృత్తి, ప్రవృత్తి అంటే యాక్టివిటీ, అది స్వభావము చేత ప్రేరితమవుతూ ఉంటుంది. స్వభావము అంటే గుణముల యొక్క నిర్మాణం. సాత్విక స్వభావం గలవాడు ప్రేమ దయ కరుణ సేవ అనే గుణములు కలిగి వాటికి తగ్గట్టుగా యాక్టివిటీ ఉంటుంది. సాత్విక స్వభావం గలవాడు. రాజస స్వభావం గలవాడు ఎలా ఉంటాడు? తీవ్రమైనటువంటి భోగాసక్తి ధనాకాంక్ష కలిగి ఉంటాడు రాజస స్వభావం గలవాడు. వాడు ఏం చేస్తాడంటే నిద్ర కూడా మానుకుని ఆ భోగాలను అనుభవించే ప్రయత్నంలోనో లేక ధనాన్ని పోగేసే ప్రయత్నంలోనో ఉంటాడు. నిద్ర కూడా పోవడం, రోగం వచ్చినా పర్వాలేదు, కానీ ఆ భోగాలను అనుసరిస్తూనే ఉంటాడు, ధన వ్యామోహాన్ని పరుషు చేస్తూనే ఉంటాడు. అది రాజస స్వభావం. తామస స్వభావం అంటే మితిమించి ఆహారాన్ని భక్షించుట, నిషాద్రవ్యములను సేవించుట, ముద్దుగా పడి ఉండుట, ప్లే బాయ్ టైప్ ఆఫ్ లైఫ్ అని అంటారే దాన్ని తామస స్వభావము అని అంటారు. ఇది స్వభావం. ఈ స్వభావము చేత ప్రేరితులై జనులు ప్రవర్తిస్తారు తప్ప ఎవరో మహాత్ముని చూసి ఆయన ఆదర్శంగా పెట్టుకుని ప్రవర్తిస్తారా? ప్రవర్తించారు. కాబట్టి నువ్వేం వెనబెట్టకూడదు. లోకంలో చాలామంది అజ్ఞానులు ఉంటారు, ఆ అజ్ఞానానికి శాస్త్రము సార్థకం అవుతూనే ఉంటుంది. శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు స్వభావస్తు ప్రవర్తతే ఇతి ఉక్తం. మనిషి యొక్క స్వభావమే వివిధ ప్రవృత్తి మార్గములలో మనిషిని నడిపిస్తూ ఉంటుంది అని ఇంతకుముందు చెప్పడం ఏంటి. సో స్వభావస్తు ప్రవర్తతే కూడా వచ్చింది ఆ శ్లోకం. అక్కడ రిఫరెన్స్ ఇచ్చి ఉంటుంది పుస్తకంలో. సో ఆ శ్లోకం అలా ఉంది. తస్మాత్ అవిద్యామాత్రం సంసారః యథా దృష్ట విషయ ఏవా. కాబట్టి సంసారము, సంసారం అంటే సుఖ దుఃఖముల ప్రవాహములో పడి కొట్టుకుని పోవుట. అంటే సంసారము అనే పదానికి నేను చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. సంసారము అనే పదములకు అర్థమేమి అంటే ఒక షార్ట్ రేంజ్ డెఫినేషన్ ఉంది, ఒక లాంగ్ రేంజ్ డెఫినేషన్ ఉంది సంసార శబ్దానికి. షార్ట్ రేంజ్ డెఫినేషన్ ఏంటంటే సుఖం వెంబడి దుఃఖము, దుఃఖము వెంబడి సుఖము, ఆ ప్రవాహంలో మనిషి కొట్టుకుపోతూ ఉంటాడు. అది షార్ట్ రేంజ్ డెఫినేషన్. లాంగ్ రేంజ్
ఏం చేసినట్టు ఏంటంటే పుట్టుక మరణము, పుట్టుక మరణము, ఒక జన్మలోని మరో జన్మలోకి, ఒక మృత్యువులో నుండి మరో మృత్యువులోకి ఆ ప్రవాహంలో పోతూ ఉంటాడు. అది సంసారం. ఈ రెండు కలిపితే సంసారం అవుతుంది. ఈ సంసారం అనేది ఎందుకు ఉన్నది అంటే కేవలము అవిద్య వలన, అవిద్య చేత మాత్రమే ఉన్నది. అవిద్య మాత్రమే సంసార, కేవలము అజ్ఞానము మాత్రమే. అజ్ఞానం వల్లనే సంసారం ఉన్నది తప్ప అది దేవుడు పెట్టేయడమో లేకపోతే మరొకటి పెట్టిందనో మరొకటి పెట్టిందనో మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అజ్ఞానమే ఉన్నది. ఒకసారి అజ్ఞానం ఉన్న తర్వాత ఇంకా అనేక ఇప్పుడు అది త్రాడు అది పాము అని వీడు నిశ్చయించుకుంటాడు. నిశ్చయం చేసుకున్న తర్వాత అవును మన ఇంట్లో నుండి పాలు ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టుకుంటాడు ఇక్కడ, ఇందాక వాళ్ళు పనిచేసారే వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి పనిచేసి వెళ్ళారు కదా, వాళ్ళలో ఎవడో దుష్టులు పెట్టుకుంటాడు అని వాడిని తినడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, వాడు పెట్టాడా ఈ పాముని లేకపోతే వీడి అజ్ఞానం పెట్టిందా? వీడి అజ్ఞానమే పెట్టింది. అన్ని సందర్భాలలోనూ అజ్ఞానమే లేదు కారణము. మీ మనసులో దుఃఖం ఉందనుకోండి, మీరేమనుకుంటారు, నాకు ఈ దుఃఖాన్ని ఫలానా వాళ్ళు ఇచ్చినారు అని. మామూలు ది క్లాసికల్ సన్ ఇన్లా ఫాదర్ ఇన్లా సిండ్రోమ్ అను, అయితే మదర్ ఇన్లా డాటర్ ఇన్లా సిండ్రోమ్ అను అంటారు. క్లాసికల్ అంటే ఏమిటి, అల్లుడికి దుఃఖపడుతూ ఉంటాడు. ఎందుకులో దుఃఖపడుతున్నావు అంటే మా మామగారు నన్ను అన్ని అవమానం చేశాడు అని దుఃఖపడతాడు. మా అత్తగారు నన్ను హింస పెట్టింది అని కోడలు దుఃఖిస్తాం. ఒకప్పుడు అలా ఉంది, ఇప్పుడు రివర్స్ అయితే అవ్వచ్చు. సో ఈ విధంగా దుఃఖములకు ఇతరులు హేతు అని అనుకుంటూ ఉంటారు. దుఃఖములకు ఇతరులు ఎన్నడూ హేతు కాదు. దుఃఖములకు హేతువు కేవలము అజ్ఞానమే. అజ్ఞానమే దుఃఖములకు హేతు. అజ్ఞానం తప్ప ఇంకా హేతు అనేది ఏది లేనే లేదు. కాబట్టి అజ్ఞానమే సంసారము. సంసారం అంటే అజ్ఞానమే. అవిద్య మాత్రం సంసార. ఈ సంసారంలో విషయం ఎవరు అంటే, ఈ సంసారానికి ఎవడు ఎవడు విక్టిమ్ అయిపోతూ ఉంటాడు అంటే యథాదృష్ట విషయ. మీరు లోకంలో చూస్తూ ఉంటారు, ఎవడైతే అవివేక ఆత్మానాత్మ వివేకము లేనివాడో, ఎవడైతే వివేకవంతుణ్ణి ఆదర్శంగా తీసుకోడో వాడే ఈ సంసార ప్రవాహంలో పడి పోతూ ఉంటాడు. ఇది పరిస్థితి. నక్షత్రజ్ఞస్య కేవలస్య అవిద్యా తత్కార్యం చ. ఇప్పుడు మన ఒరిజినల్ సమస్య ఎక్కడొచ్చిందంటే, అవిద్య ఉన్నట్లయితే క్షత్రజ్ఞుడు ఈశ్వరుడితోటి ఏకము ఎలా అవుతాడు? అవిద్య ఉన్నది కదా క్షత్రజ్ఞుడు, శుద్ధ క్షత్రజ్ఞునయందు సుఖముఖరూపమైన సంసారము లేదు, కాబట్టి క్షత్రజ్ఞుడే ఈశ్వరుడు అని మనం క్షత్రజ్ఞాపి మాం విద్ధి అని చెప్పాడు కదా ఆయన. దానికి అబ్జెక్షన్ ఏంటంటే, క్షత్రజ్ఞుడు ఎందు అవిద్య ఉంది కదా, అవిద్య ఉండగా క్షత్రజ్ఞుడు ఈశ్వరుడు ఎలా అవుతాడు? అవిద్య అంటే అజ్ఞానం అని పూర్వపక్షం. దానికి ఈ చర్చ అంతా చేసి ఇప్పుడు ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నారు. ఏమనంటే, శుద్ధమైన క్షేత్రజ్ఞుడిని మీరు పరిగణనలోకి తీసుకోవాలి. దేహమే నేను అనుకుంటున్న ఆ అహంకారాన్ని పట్టుకుని అదే క్షేత్రజ్ఞుడు అని భ్రమపడరాదు. కేవలస్య క్షేత్రజ్ఞస్య అంటే శుద్ధ అసంగ చైతన్యము. ఏ చైతన్యము నందు ఈ క్షేత్రము తెలుస్తూ ఉంటుందో. ఇప్పుడు దేహము తెలుస్తూ ఉంటుంది, తెలుస్తుంది దేహము. ఎందుకు తెలుస్తుంది దేహము? తెలివి నా స్వరూపం కనుక దేహము తెలుస్తుంది. తెలివి నా స్వరూపం కనుక చుట్టుముట్టు ఉండే పదార్థములన్నీ తెలుస్తాయి. ఏమంటే ఇప్పుడు ఇది టేబుల్ తెలుస్తూ ఉంటుంది. ఎందుకు తెలుస్తుంది? తెలివి నా స్వరూపం కనుక తెలుస్తూ ఉంటుంది. దాన్ని కేవల క్షేత్రజ్ఞ అంటారు. దానికి అజ్ఞానం జోడిస్తే ఎలా ఉంటుందో తెలిసినా ఈ టేబుల్ నాది అదే. కాబట్టి మీరు అజ్ఞానాన్ని జోడించకూడదు. అజ్ఞానాన్ని పక్కన పెడితే క్షేత్రజ్ఞ అజ్ఞానం మూటకట్టి అజ్ఞానం పక్కన పెట్టి ఇదిగో క్షేత్రజ్ఞుడికి అవిద్య ఉన్నది సంసారం ఉన్నది అని అలా చెప్పకూడదు. అప్పుడు అభేదం ఎక్కడ పుట్టుకుని చూడదు. ఎందుకంటే ఈశ్వరుని ఎందు సుఖదుఖాత్మకమైన సంసారం ఉండదు. ఈశ్వరుడు అసంసారి. ఈ మాట మనం చాలాసార్లు అనుకున్నాం.
ఈశ్వరుడు అంటే అసంసారి చైతన్యములకు ఈశ్వరుడు అని పేరు. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలియదు చైతన్యము, క్షేత్రమును తెలుస్తూ ఉండే ఎరుక. ఇప్పుడు ఈ క్షేత్రజ్ఞ చైతన్యమునందు సుఖదుఖాత్మకమైన సంసారం ఉందా లేదా? సుఖదుఖాత్మకమైన సంసారం ఉన్నట్లయితే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు వేర్వేరుగానే ఉంటారు తప్ప అభేదము కొనసాగదు. కానీ మీరు క్షేత్రజ్ఞునికి అజ్ఞానాన్ని జోడించకపోతే శుద్ధ క్షేత్రజ్ఞుని ఎందు సుఖదుఖాత్మకమైన సంసారము లేదు, అవిద్య లేదు. సుఖదుఖములు అవిద్య నుంచి వస్తాయి అనుకుంటున్నాం కదా, సుఖదుఖములు అవిద్య నుంచి వస్తాయి. ఇప్పుడు వాడికి డబ్బు మూట కట్టాడు, దాన్ని చూసి సుఖపడుతున్నాడు, వాడికి దుఃఖం వేచి ఉన్నదా లేదా చెప్పండి? సుఖం కూడా అజ్ఞానం వల్ల వస్తుందన్నదాన్ని మీకు దృష్టాంతంగా చెప్పాలి. ఇప్పుడు డబ్బు మూట చూసుకుని మురిసి మురిసిపోయేవాడు తర్వాత కాలంలో దుఃఖాన్ని అనుభవిస్తాడు కదా. మీకు ఇంకో మాట చెప్తా, వినడానికి చెప్పడానికి కూడా కొంచెం కటువుగా ఉంటుంది, అయినా కొంచెం మీరు ఓపెన్ మైండ్తో వినండి. మరి ఇంతదాకా సిద్ధపడి వచ్చారు కాబట్టి ఈ వంతదానికి కూడా సిద్ధపడండి. అదేమిటంటే మీరు నా కొడుకు నా మనవడు అని ఎత్తేసుకుని ముగిసిపోతూ ఉంటే వాడు మీకు దుఃఖాన్ని ఇస్తాడు భవిష్యత్తులో, మర్చిపోవద్దు. ఇప్పుడు ముగిసిపోతున్నారు బాగానే ఉంది. అద్దాలు నాడు బిడ్డడు కానీ గడ్డాల నాడు బిడ్డడు కాదు సుమా అని ఓ సానుకో. ఇప్పుడు చాలా మురిపించేట్టుగా ఉంటారు శిశువులు. ఏ శిశువును చూసినా మురిపేమ కలుగుతుంది. కాకి పిల్ల కాకి ఏ శిశువుని చూసినా కూడా చాలా మురిపేమ కలిగిట్లా ఉంటారు శిశువు. మురిపెముగా ఉన్నాడు కదా అని మీరు ఆసక్తిని పెట్టుకున్నారా? ఫస్ట్ గాయ హసాత ఫస అనేదో ఎక్కడో అలా సౌతింగ్ లైక్ ఎక్కడో ఐ డోంట్ నో వేర్ ఐ హ్యావ్ ఎప్పుడో ఎక్కడో వెళ్ళాలి అది సందర్భం బహుశా కాకపోవచ్చు. సో కాబట్టి సో సంసారం అంటే అలా ఉంటుంది. నేను చాలా అందమైన ఇల్లు కట్టాను అనుకుంటాడు ఫస్ట్ గాయ అయిపోయింది, ఇంక వాడి బతుకులో ఇంకో దుఃఖాన్ని అనుభవించక సంసారం అలా ఉంటుంది. కాబట్టి అజ్ఞానము దానివల్ల కలిగేటువంటి వ్యామోహము సుఖ దుఃఖము ఇవన్నీ కూడా మీరు జప చేయకూడదు. అవిద్యను కార్యమును పక్కన పెట్టి శుద్ధ చైతన్య స్వరూపుడైన క్షేత్రజ్ఞుని మీరు పరిగణనలోకి తీసుకుంటే ఆ శుద్ధమైన క్షేత్రజ్ఞుని యందు అవిద్య ఉన్నదా లేదు? ఆ అవిద్య వల్ల కలిగే వ్యామోహము భ్రమ, వాటి వల్ల కలిగే సుఖ దుఃఖములు, వాటి వల్ల కలిగే రాగద్వేషములు, వాటి చేత ప్రేరితమై చేసే కర్మలు, ధర్మాధర్మములు, పుణ్యపాపములు ఇవన్నీ కూడా ఆ శుద్ధ క్షేత్రజ్ఞుని యందు ఉన్నాయా లేవు? అవిద్య తత్కార్యము శుద్ధమైన క్షేత్రజ్ఞులకు స్పృశించను కూడా స్పృశించదు. ఇప్పుడు మీ అభ్యంతరం ఏమిటి? శుద్ధమైన క్షేత్రజ్ఞుడు అసంసారి అని ఎప్పుడైతే నిర్ధారితమైనదో ఇప్పుడు క్షేత్రజ్ఞునికి ఈశ్వరునికి అభేదాన్ని చెప్పటంలో మీ సమస్య ఏమిటి? ఏమిటి సమస్య? నిజానికి మీకు ఈశ్వర అనుభవం ఎలా కలుగుతుంది చెప్పుకుంటారా? ఈశ్వరానుభవము దీన్ని జనులు జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఈశ్వరానుభవం అంటే ఈశ్వరుడు ఏదో గరుత్మంతుడి మీద దేని మీద కూర్చుని వచ్చి వీడి ముందు నిలబడి ఉంటాడు నాలుగు చేతులతో అని అనుకుంటాడు. ఒకవేళ అలాగే నిలబడ్డాడు అనుకోండి, నాలుగు చేతులతో వచ్చి ఈశ్వరుడు మీ ముందు నిలబడతాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కేటీ ఇప్పుడు ఈశ్వరుడు మీ ముందు సూర్యుడి రూపంగా చంద్రుడి రూపంగా ఆకాశము అగ్ని పృథివీ వాయువు జలముల రూపంగా ఉన్నప్పుడు మీరేమీ చేయలేదు. యు హావ్ నాట్ డన్ ఎనీథింగ్ వర్త్ మెన్షన్. ఆయన నాలుగు చేతుల రూపంగా వచ్చి మీ ముందు నిలబడితే క్యాల్ ఖాడోగే ఏమధరిస్తారు మీరు? కాబట్టి ఈశ్వరుణ్ణి దర్శించుట ఈశ్వరానుభవము అలా ఉండదు. కాదండి నాకు కల్లో కనపడ్డారు, కల్లో కనపడ్డారంటే మీ మనస్సులో ఉండే వాసనలు పైకి వచ్చి ప్లే చేస్తున్నాయి. నాకు మీకు కళలో కనపడ్డది అది ఎలాంటిదంటే మీరు వామిటింగ్ చేసినప్పుడు ఏమొస్తాయి బయటికి? లోపలికి ఏమి పంపిస్తే అన్నీ వస్తాయి. అలాగే కళలో
కూడా బయటకు వచ్చాయి, మనస్సు నుంచి బయటకు వాటంతటా వచ్చాయి. మనస్సు యొక్క వామిట్కే కళ అని పేరు. మనస్సులో ఉండే వాసనలని అది పడుకోలేక కొంత వామిట్ చేసి పెడుతుంది, దానికి స్వప్నం అవుతుంది. దాంట్లో సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి. ఏముంటాయంటే మనస్సులో ఉండే వాసనలు అన్నీ ఉంటాయి, మంచి వాసనలు ఉంటాయి, చెడు వాసనలు ఉంటాయి. కాబట్టి మీరు దేవుడు యొక్క రూపాన్ని గురించి ఒక విలక్షణమైన భావన కొంత గట్టిగా చేసి పెడితే అదే మీకు కళ్ళలో వస్తుంది. అది అది పెద్ద విషయం కాదు. ఆ కళకి మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అదంతా కూడా పెట్టుకోకూడదు. అలా దాన్నే అవివేకము ఉంటుంది. వివేకం అంటే క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. కళలో మనస్సులో ఉండే వాసనలే మళ్ళీ ప్రకటమవుతూ ఉంటాయి, క్లియర్ వాటెవర్. సో కాబట్టి ఈశ్వరుడు కళలో వచ్చాడు, అయితే ఎదురుకుండా వచ్చాడు, అయితే ఫ్లాష్లా కనుకుంటాడు, ఇవన్నీ కూడా ఈశ్వర తత్వము తెలుసున్న మాటలు కావు, క్లారిటీ లేని మాటలు ఇవన్నీ కూడా. ఈశ్వరుని యొక్క అనుభవం ఏమిటి? ఈశ్వరుడు అంటే అండం కంటే అది ఈశ్వరత్వము. ఇట్ ఈస్ నాట్ మిస్టర్ డివైన్, ఇట్ ఈస్ డివినిటీ. అది తత్వము, అది ఈశ్వరత్వము. అంటే పరిచ్ఛేదములేమీ లేకుండా, ఆ హద్దులు లేకుండా, మనస్సుకి క్లేశాన్ని కలిగించేటువంటి గోడలు, అడ్డుగోడలు ఏమీ లేకుండా, అలా విశాలమైన అసీమితమైన ఆకాశము వంటి శుద్ధ చైతన్యములో మీరు నిలిచి ఉంటే అదే ఈశ్వరుడు అంటే దట్ ఈజ్ ఈశ్వర్. ఏ చైతన్యమునందు ఈ దేహము, ఈ మనస్సు, ఈ దేహము కల్పించేటువంటి పరిచ్ఛేదము, అల్పత్వము, లిమిటేషన్స్, ఈ మనస్సు పెట్టేటువంటి లిమిటేషన్స్ ఇవేమీ లేకుండా సకల పరిచ్ఛేదములకు అతీతంగా శుద్ధ కేవల చైతన్య రూపంగా ఉండడం, అదే దాన్నే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఆ విధంగానే మీకు అనుభవానికి వస్తారు. ఇప్పుడు ఆ ఈశ్వరానుభవము మీకు ఎప్పుడు దూరంగా లేదు. ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఉండగానే మీ జన్మ హక్కుగా మీ ఎందే ఉన్నది. ఎటు వచ్చి మీరు చేయాల్సిందల్లా, దేహము మనస్సు అజ్ఞానం చేత కలిగే కల్పించబడే ఈ హద్దులన్నింటినీ కూడా మీరు త్రోసిపుచ్చడం, చేతనవ్వాల్సి ఉంటుందంటే. కాబట్టి ఈశ్వరానుభవం ఆ విధంగా కలుగుతుంది. కాబట్టి క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అని చెప్పుటలో ఇసుమంతైనను సందీయమునకు తావు లేదు. ఐయోట ఆఫ్ డౌట్ ఈజ్ ఆల్సో నాట్ దే, ఇట్ ఈస్ క్లియర్. క్షేత్రజ్ఞ చైతన్యమే ఈశ్వరుడు, దెర్ ఇస్ నాట్ ఈవెన్ అన్ ఐయోట ఆఫ్ డౌట్. సో యొక్క ప్రొసీడ్ నిత్యాజ్ఞానం పరమార్థవస్తు దోషయుతం సమర్థం. అంటే ఓ ప్రశ్న, సరే క్షేత్రజ్ఞ చైతన్యము ఇక్కడ ఉంది, అది స్వతహాగా ఈశ్వరుని కంటే అభిన్నమే, ఒప్పుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న కారణంగా, ఆ క్షేత్రజ్ఞ చైతన్యము ఇక్కడ ఉన్న కారణంగా ఈ మనస్సులో అవిద్య ఉన్నది కనుక ఆ అవిద్యతో సంపర్కం కలిగి ఆ క్షేత్రజ్ఞ చైతన్యానికి కూడా కొంత దోషము అంటుకుంటుంది. ఆ కారణంగా అదే ఈశ్వరత్వ స్థాయిలోంచి కిందకి జారిపోయి ఈశ్వరుని కంటే భిన్నమే అవ్వాల్సి ఉంటుంది అని ఎవరైనా అంటే అంత తప్పు మాట లేదా. ఎందుకంటే చూడండి, పరమార్థ వస్తువు మిథ్యాజ్ఞానము అని రెండు ఉంటాయి. ఇప్పుడు త్రాలు ఉంది, అది పరమార్థ వస్తువు. అక్కడ యథార్థంగా ఉన్న వస్తువుని పరమార్థ వస్తువు ఉంటాయి. అక్కడ యథార్థముగా ఉన్నది, పరమార్థ అంటే యథార్థముగా వస్తువు ఉన్నది. ఈ రజ్జు సర్ప దృష్టాంతం చూడండి, పరమార్థ వస్తువు ఏమిటి? త్రాడు. మిథ్యాజ్ఞానం ఏమిటి? సర్పజ్ఞానం. సర్పజ్ఞానం అది పాము అనే జ్ఞానం మిథ్యాజ్ఞానం. ఇప్పుడు అది పాము అని మీరు ఒక గంట సేపు భ్రమపడ్డారనుకోండి, ఆ త్రాళ్ళ ఏదైనా కొంచెం విషయం ఎక్కుతుందా? ఒక నెల రోజులది పాము అని భ్రమపడ్డారనుకోండి, ఇప్పటికైనా కొంచెం విషం వస్తుందా? దానికి బతుకున్నంతకాలం అది పాము అని భ్రమపడ్డారనుకోండి, ఎవరైనా విషం వస్తుందా దాంట్లోకి? కాదు. ఎందుకో తెలుస్తున్నాను, మిథ్యాజ్ఞానము పరమార్థ వస్తువుని దోషమును కలిగించుట సంభవమే కాదు. శంకర్లు ఎలా మాట్లాడతారు? సైన్స్, ఇట్ ఇస్ ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్, ఇదేమీ పురాణం కాదు. కనుక
మీరు ఏమనుకుంటున్నారు? నేను పుట్టాను అని మీరు అనుకుంటున్నారు. దేహం పుట్టింది అజ్ఞానం చేత, దేహధర్మాన్ని ఆత్మస్వరూపము నన్ను ఆరోపించుకుని నేను పుట్టాను అనుకుంటున్నాను. నేను పుట్టాను, ఇప్పుడు ఈ పుట్టాను అన్నది చిన్నపిల్లలకి తల్లిదండ్రులు నేర్పు పెడతారు. ఈ మధ్యకాలంలో చేస్తున్నారు, పూర్వం వాళ్ళు చేసేవారు కాదు. ఇప్పుడు ఉదాహరణకి నా చిన్నతనం గురించి నేను చెప్పాలంటే నాతో ఎవరు లేరే నీకు ఇవాళ పుట్టినరోజు కానీ ఎవరు ఎప్పుడు అన్న పాపాన్ని పోలేదు, ఎవరో అవ్వలేదు. అప్పట్లో వాళ్ళకి చాలామంది సంతానం ఉండేవారు, ఆరుగురు ఏడుగురు అరవైగురు అలా ఉండేవారు పిల్లలు. ఇప్పుడు వీళ్ళు ఈ పిల్లలందరూ పుట్టినరోజులు గుర్తుపెట్టుకుని ఎవరు చేస్తారు? వాళ్ళకున్న ఆర్థిక వనరులు కూడా అంతంత మాత్రంగా ఉండేవి. తర్వాత పుట్టినరోజు అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ పుట్టినరోజు ఒకటి, తిథి పుట్టినరోజు ఒకటి, నక్షత్రం పుట్టినరోజు ఒకటి, మూడయ్యే. కొంతమంది మూడు చూసుకుంటారు, మూడు నడిపిస్తారు. డబ్బులు ఉండాలి అంటే క్లబ్లోనేమో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం పుట్టినరోజు చేసుకుంటాడు, దేవాలయంలో తిథి ప్రకారం పుట్టినరోజు చేసుకుంటాడు. భార్యకి తిథి కంటే నక్షత్రం మీద పట్టడం ఎక్కువ, ఆవిడ తమిళనాడు నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ చెప్పినట్టుగా నక్షత్రం ప్రకారం పుట్టినరోజు చేసుకుంటాడు. మూడు చేసుకుంటాడు, మూడు చేసుకుంటాడు. ఇప్పుడు సొమ్మ ఏం పోయా, డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టు. నేను పుట్టాను, నేను పుట్టాను అని మురిసిపోతూ ఉంటాను. ఇప్పుడు వాడు పుట్టినట్ట, వాళ్ళు ఉండే క్షేత్రజ్ఞ చైతన్యం పుట్టినట్ట, ఆ పుట్టినట్టే. ఎందుకని ఆ క్షేత్రజ్ఞ చైతన్యము నేను పుట్టాను నేను పుట్టాను అనే అజ్ఞానంతో పెనవేసుకుని ఉంది కదా. కాబట్టి ఆ క్షేత్రజ్ఞ చైతన్యానికి పుట్టుక అనే ధర్మము కొద్దో గొప్ప సంక్రమించాలి తప్పదు. ఇజ్ ఇట్ సో? నో. ఎందుకని నేను పుట్టాను అన్నది మిథ్యాజ్ఞానం. పుట్టుక లే అజహ, పుట్టుక లేనిది క్షేత్రజ్ఞ చైతన్యం. ఈ మిథ్యాజ్ఞానము ఆ క్షేత్రజ్ఞ చైతన్యము దోషమును సంక్రమింపజేయుట సంభవమే కాదు. కాబట్టి నేను పుట్టాను అని మురిసిపోవద్దు, నేను చచ్చిపోతానేమో అని భయపడనవద్దు. బీ హ్యాపీ, బీ హ్యాపీ. నేను ఓల్డ్ అని కూడా అనుకోకూడదు. ఐఎమ్ ఓల్డ్ అనుకోకూడదు. I am not old. I am what I am. I am not old. Body is old. Neetho body cheppina? Body cheppina? Nenu old body cheppina? Body emuntundi? Chudu mokalu kontha varaku arige koncham jaagratha chusukomani cheptunnante. Ante ga nenu old ani cheppadu. Ippudu fan undi. Nenu old ani cheppina? Old annadi subjective. Product of ignorance. కంటిన్యూటీ సెన్స్ ఉంటుంది మీ మైండ్లో, సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ ఉంటుంది. దాని నుంచి ఓల్డ్ అనే మాట వస్తుంది, సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ. సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ ఎక్కడి నుంచి వచ్చింది? మెమొరీని బట్టి వచ్చింది. స్మృతి, స్మృతి, సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ, డ్యూరేషన్, డ్యూరేషన్ సెన్స్ వస్తుంది. స్మృతిని బట్టి వస్తుంది డ్యూరేషన్ అనే సెన్స్. దాన్ని బట్టి ఓల్డ్ అనే ఒక సబ్జెక్టివ్ ఒపీనియన్. దట్ ఈస్ ది సీక్వెన్స్. మీకు మెమొరీని మీరు పక్కన పెట్టడం అభ్యాసం చేసి, వర్తమాన కాలంలో ఉండి మెమొరీని మీరు పక్కన పెట్టడం అభ్యాసం చేస్తే మీకు సెన్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. సెన్స్ ఆఫ్ డ్యూరేషన్ తగ్గుతుంది. సెన్స్ ఆఫ్ డ్యూరేషన్ తగ్గితే మీకు నేను మధ్య వయస్సు, ఓల్డ్ ఏజ్, నేను చచ్చిపోతాను అనే ఈ భ్రమలన్నీ ఉండవు. ఈ భ్రమలన్నీ నుంచి బయటపడతాను. గో బియాండ్. రియల్లీ ఐఎమ్ నాట్ ఓకే. వెరీ ప్రాక్టికల్. గో బియాండ్. అలా కాకుండా ఇదిగో ఇది నేను 14 ఏళ్ళు నా పుట్టినరోజు, ఇది 17 ఏళ్ళు పుట్టినరోజు, నా ఆల్బమ్ కింద పెట్టుకున్నా చూసుకుంటే పుట్టినరోజు వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళకి అదే చూపిస్తూ కాలక్షేపం చేశారనుకోండి, యూఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్. సో దృష్టి మనిషి యొక్క జీవితాన్ని శాసిస్తుంది. దృష్టి రోగం వస్తే రోగం దేహానికి నాకు కాదు. ఐఎమ్ నాట్ పేషెంట్, ఐఎమ్ వాట్ ఐఆమ్. రోగానికి దేహం వస్తుంది. దేహానికి రోగం వస్తే బంధువు మొక్క ఏదో వేస్తాం, అల్టిమేట్గా పడిపోయేది. ఆ రకంగా రెస్పాన్సెస్ ఏమో ఉంటాయి, అవి ఉండకూడదని నేను అంటలేదు. కాబట్టి క్షేత్రజ్ఞ చైతన్యము ఈ అజ్ఞానకల్పితమైన వాసనలు ఎన్నడూ స్పృశించదు. మీకు సుఖం ఉన్నది, సుఖం వచ్చింది, ఎంతసేపు ఉంటుంది సుఖం? ఇలా వస్తుంది అలా పోతుంది. మీ స్వరూపాన్ని అది టచ్ కూడా చేయదు, అది పోయి దుఃఖం వస్తుంది. అయ్యో నేను దుఃఖిని, నేను దుఃఖిని అని మనం అనుకుంటాం.
దుఃఖం కూడా మీ స్వరూపాన్ని స్పృశించదు. మీరే దృష్టాంతం దానికి. ఇదే వివేకము అంటే మీరే దృష్టాంతం. ఇప్పుడు మీరు ఇలా కూర్చుని ఉండట, అస్ యు సిట్ హియర్ అండ్ నౌ, మీరు జీవితంలో ఎన్ని దుఃఖాలను అనుభవించారు, ఎన్నెన్నో దుఃఖాలను అనుభవించారు ప్రతివాడు కూడా, ఎవరో దుఃఖాలను అనుభవించారా లేదా? వాటి అన్నిటి నుంచి బయటపడిపోయి ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నారా లేదా? ఒకప్పుడు ఒక దుఃఖం వచ్చి ఇది మహాపర్వతం నా నెత్తి పడిపోయింది, నేను నలిగిపోయాను, నేను చచ్చిపోయాను, హా హతోస్మి అంటాడు. హా హతోస్మి, అయ్యో చచ్చితిని చచ్చితిని అంటాడు, అనుకుంటాడు. హీ ఫీల్స్ దట్ వే, ఫీల్స్ క్రష్డ్ అండర్ ది వెయిట్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్. ఒంటరిగా కూర్చుని కళ్ళ మొక్క నీళ్లు పెట్టుకుని భోరు భోరుని ఏడుస్తుంది, దేవుణ్ణి తిడతాడు. వాట్ వై డిడ్ ఐ డిజర్వ్ దిస్ లాట్ అని దేవుణ్ణి తిడతాడు. ఇంత చేస్తాడు, ఆ దుఃఖం కింద నలిగిపోతాడు. అటువంటి ఘటనలు ప్రతివాడి జీవితంలోనూ ఉంటాయి. నా వాట్ హ్యాపెన్, స్లోగా అదేమైంది, వాట్ ఆర్ యూ నౌ? ఎవడైనా వచ్చి గుర్తు చేస్తే అప్పుడు అలా అయిందండో, ఇప్పుడు బాగానే ఉన్నాను. ఎవడైనా వచ్చి గుర్తు చేస్తే, ఎలక్షన్ ఓడిపోయిన రోజున ఇంట్లో తలుపులో కూర్చు తలుపేసుకుని ఇంట్లో కూర్చుని దుఃఖపడతాను. కానీ 4 రోజులు పోయిన తర్వాత ఈ రిపోర్టర్ వెళ్ళి అడిగితే ఎలక్షన్లో ఓటమి సామాన్యమైనది, కొంతమంది ఎవడో ఒకటైనా కాదు కదా అంటాడు. ఇది ఆల్రెడీ కమౌట్ ఆఫ్ దట్ సా. ఎందుకో తెలుస్తున్నా, మీ స్వరూపము అసంగము, మీరు అది తెలుసుకోవాలి. మీ స్వరూపము అసంగము. మీరు అంధవిశ్వాసాలకి దరిదాపులకు రానివ్వకూడదు. మీరు ఓవైపున అంధవిశ్వాసాలు నడిపించేస్తావు, వాటిని చాలా బలంగా నడిపించేస్తావు, మరోవైపు భగవద్గీత చదివేస్తూ ఇటువంటి పాఠం వదిలేస్తూ ఉంటే కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి యు హ్యావ్ టు బి వెరీ వివేకంగా ఉండాలి. క్లారిటీ ఆఫ్ థాట్, యు సీ, బి క్లియర్ ఇన్ థింకింగ్, బి జనరస్ ఇన్ యాక్షన్స్, బి లవింగ్ ఇన్ థాట్. యు ఆర్ వన్ విత్ గాడ్. క్షేత్రజ్ఞ ఈజ్ వన్ విత్ గాడ్. అలా ఉండాలి. మనం ఏం చేస్తాం, థింకింగ్లో క్లారిటీ ఉండదు, అన్ని రకముల అంధవిశ్వాసాలతో ప్రవర్తిస్తాం. యాక్షన్స్లో జనరస్ ఉండడు, ప్రకృతిగా ప్రవర్తిస్తాడు, స్వార్థ దృష్టితో యాక్ట్ చేస్తాడు. థాట్లో ప్రేమ ఉండదు, రాగద్వేషాలు పెట్టుకుంటాడు. క్షేత్రజ్ఞ చేతంగా ఈశ్వరుడు ఎందుకు అవుతుంది అని మళ్ళీ ఓ ప్రశ్న దాన్ని పూర్వపక్షం. కాబట్టి ఇంతటి అజ్ఞానము కూడా ఆ క్షేత్రజ్ఞ చైతన్యాన్ని స్పృశించను కూడా స్పృశించలేదు. ఎలాగంటే నహి ఊషర దేశం స్నేహేన పంకీకర్తుం శక్నోతి మరీచ్యుతకం. మీరు ఎడారికి వెళ్తారు, ఎడారిలో మీకు ఎండమావి కనపడతాయి. ఎండమావి, మావి అంటే నీరు, ఎండ అంటే సూర్యకాంతి. ఆ సూర్యకిరణములు ఆ భూమికి సమీపంలో ఉండే హాట్ ఎయిర్ తోటి రిఫ్లెక్ట్ అవుతాయి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. ఇసుక నుంచి రిఫ్లెక్ట్ అవ్వ, ఇసుక ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది, ఇసుక వేడెక్కిపోతుంది. ఆ ఇసుకకి సమీపంలో ఉండే ఎయిర్ బాగా వేడెక్కుతుంది, మిగతా ఎయిర్తో పోలిస్తే అది బాగా వేడెక్కుతుంది. వేడెక్కి ఇట్ బికమ్స్ వెరీ థిన్ అండ్ బికమ్స్ ఏ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లాగా అయిపోతుంది. ఆ సూర్యకాంతి అలా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కింద రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ కాంతిని మీరు చూస్తారు. ఆ ఎయిర్ కొంత కదులుతూ ఉంటుంది, దాంట్లో మీకు కదలిక కనపడుతుంది. రిఫ్లెక్షన్ కదలిక కనపడితే నీరుంది, రిఫ్లెక్షన్ ఉంది కాబట్టి నీరుంది, కదలిక ఉన్నది కాబట్టి వేవ్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తుంది. ఆ విధంగా ఇట్స్ ఏ ట్రిక్ ఆఫ్ లైట్. ఆ లైట్ ప్లే చేసే ట్రిక్స్, కన్ను, లైటు, మనస్సు ఇవన్నీ కలిపి ఒక ట్రిక్ ప్లే చేస్తాయి. ఏమిటా ట్రిక్? అక్కడ ఒక సరస్సు ఉన్నట్టు కనపడుతుంది, సరస్సు ఉన్నట్టు, అంతా నీరే అన్నట్టు కనపడుతుంది. ఎంత దూరంలో? ఒక 500 గజాల దూరంలో పెద్ద సరస్సు గలదు అన్నట్టుగా కనపడుతుంది. మీరు తీరా 500 గజాలు వెళ్ళేప్పటికీ అక్కడంతా బురద బురదగా ఉంటుందా? ఏమి ఉండదు. ఏమన్నా ఇంతవరకు ఇక్కడ సరస్సు ఉంది కదా, ఇప్పుడు బురదగా లేదేమిటి, పొడిగా ఉందేమిటి అంటే అంటే ఏం చెప్పమంటారు? కాబట్టి అజ్ఞానం చేత కల్పితమైన సరస్సు నేలకు
లక్షణాన్ని కలిగించలేదు. మడ్డిగా ఏమీ ఉండదు అక్కడ నేల. నేల ఎలా ఉంటుంది? డ్రైగానే ఉంటుంది. అదేమిటి, సరస్సు ఉంది కదా, మడ్డిగా ఉండద్దా? అంటే సరస్సు లేదుగా, ఇప్పుడు లేదండి. సరే, ఇందాక నుంచి పావుగంట సేపు సరస్సు ఉందిగా, ఇక్కడ ఇది మడ్డిగా ఉండద్దా? కాబట్టి మరీక్ష్యుగతం అంటే ఎండమావులలోని నీరు ఓషధ దేశం, ఎడారి దేశం, ఎడారిలో ఉండే స్థానాన్ని స్నేహేన అంటే తడి తడి తడితో పంకీకర్తున్న శక్తిని ఈ బురద బురదగా చేయుటకు సమర్థము కాదు. అంటే మీరు ఎండమావులను చూసినప్పుడల్లా ఎడారంతా బురదగా అయిపోతూ ఉంటుందా? అవదు. అలాగే మీరు జన్మ మరణము అని అనుకున్నప్పుడల్లా ఆత్మస్వరూపానికి జన్మమృత్యువులు వచ్చేస్తూ ఉంటాయా? రావు. మీరు సుఖ దుఃఖాలని అనుకున్నప్పుడల్లా ఆత్మస్వరూపానికి సుఖ దుఃఖాలు వస్తాయా? రావు. ఆత్మస్వరూపము శుద్ధ చైతన్యము, అది అసంగ ఆత్మ, అలాగే ఉంటుంది. కాబట్టి దాని ఎందు అవిద్య అనే దోషము ఉండనే ఉండదు, రాగద్వేషాది దోషములు ఉండవు. కాబట్టి ఆ ఆత్మ చైతన్యము అది క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞ చైతన్యము పరమాత్మ కంటే అభిన్నము అనుకలో ఏ రకమైనటువంటి సందేహము లేదు. తథా అవిద్య క్షేత్రజ్ఞస్య నకించిత్ కర్తుం శక్నోతి. కాబట్టి అవిద్య క్షేత్రజ్ఞునికి ఏ అపకారమును లేక ఏ దోషమును కలిగించలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వేదాంతం చదువుకునే విద్యార్థులు ఒక ట్రాప్లో పడిపోతూ ఉంటారు. ఆ ట్రాప్ ఏమిటి, మేము అజ్ఞానులము అని ముందే డిక్లేర్ చేస్తారు. కాబట్టి మేము వేదాంతం చదువుకుని సంపాదించిన విజ్ఞానం ఏమిటంటే మేము అజ్ఞానులు, అది తెలిసింది. ఇన్ వన్ సెన్స్ ఇట్ ఈస్ గుడ్. ఎందుకని, మనం ఇంకా సాధన బాగా చేసుకోవాలి, శ్రవణ మరణాలు చేసుకుని అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాల్సి ఉన్నది, లేకపోతే ఈ అజ్ఞానం మనల్ని పీడిస్తుంది అనే ఉత్సాహం కలగిన టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్. కానీ కొంతమంది ఏమిటంటే వీళ్ళని ప్రొఫెషనల్ శ్రోతల్లో ఉంటారు. వీళ్ళు వేదాంతాన్ని వింటూ ఉంటారు. ఎంతకాలం వింటారు? అలా వింటూ ఉంటారు. ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అలా వింటూనే ఉంటారు. 40 ఏళ్ళు వేదాంతాన్ని విని స్వామీజీ మేము అజ్ఞానులు అండి అంటే బాగా ప్రొఫెషనల్ అయిపోయి రాటు తేలిపోయారు అన్నమాట. హౌ డూ యూ నో మీరు అజ్ఞానులు అని మీకు ఎలా తెలుసు? అజ్ఞానమును ప్రకాశింపచేసే చైతన్యమే కదా మీ స్వరూపం. ఆ జ్ఞానము ఆ చైతన్యాన్ని స్పృశించను కూడా స్పృశించలేదు కదా. ఏమిటి మరి ఇంకా ప్రొటెస్ట్ చేస్తూనే ఉండాలి మేము అజ్ఞానంలో. ఇంకో రహస్యం ఏంటంటే మీరు అజ్ఞానంలో ప్రొటెస్ట్ చేస్తున్నంతసేపు అదే అజ్ఞానం, ఇంకా వేరే అజ్ఞానం ఏముందో ఏం లేదో కానీ అది ఖాయంగా అజ్ఞానం. ఒక డాక్టర్ గారు చెప్పారు నాకు, నా దగ్గరికి 2 రకాల పేషెంట్స్ వస్తారు, ఒకళ్ళు సిక్ పేషెంట్స్ అండ్ అదర్స్ ఆర్ హెల్దీ పేషెంట్స్. 2 రకాల పేషెంట్స్ వస్తాయి అంటే నేను నా ఇద్దరికి మందిస్తారు, నా ఇద్దరికి కూడా మందిస్తా. సిక్ పేషెంట్స్కి సిక్నెస్ తగ్గడానికి మందిస్తా, హెల్దీ పేషెంట్స్కి సమ్ కైండ్ ఆఫ్ విటమిన్స్, ఆ తర్వాత పిల్స్ ఏమో ఉంటాయి, చాక్లెట్ అలాంటిది రాసి ఇస్తాను. అది కొట్టుకుంటాను. హెల్దీ పేషెంట్స్, సిక్ పేషెంట్స్ అలా. వాడు హెల్దీ పేషెంట్ అంటే అర్థం అది హెల్త్ ఉంది, ఇది నాకు రోగం ఏం లేదు, హెల్త్ ఉంది, కానీ నేను పేషెంట్ని అనే ఒక భావంలో ఉంటాను. ఎందుకు అలాగే నేను పేషెంట్ నన్ను ఎందుకంటాడు? బై హీ సేస్ సో. దీనికి సైకాలజీ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే వీడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు రోగ జ్వరం వస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా వీడికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తారు, వీడిని చాలా ప్రేమతో దగ్గరికి తీస్తారు, వాడికి అన్నం కలిపి నోట్లో పెడతారు, వాడికి ఆ ఎయిర్ కండిషన్ రూమ్లో వీడికే సీట్ ఇస్తారు, వీడికే అక్కడ ప్లేస్ ఇచ్చేస్తారు, మిగతా వాళ్ళందరూ హాల్లో పెడతారు. తర్వాత వీడికి ఓవల్ టీమ్ అవి తగ్గిస్తారు. సో ఈ విధంగా జ్వరం వచ్చినప్పుడల్లా స్పెషల్ ప్రివిలేజ్డ్ ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంటుంది, సింపతి దొరుకుతుంది, సింపతి సైకలాజికల్ సింపతి దొరుకుతుంది, ఫిజికల్గా ప్రివిలేజ్డ్ ట్రీట్మెంట్, 2 రకాల లాభాలు ఉంటాయి. దానికి వీడు ఆకర్షితుడవుతూ ఉంటాడు. అంచేతనే జ్వరం వస్తే బాగుండు అనే ఒక సైకాలజీ ఉంటుంది.
అదే పెద్ద అయ్యాక కూడా అదే కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యి వీళ్ళు ఆ సింపతి ఫ్యాక్టర్ కోసమని హీ వాంట్స్ టు బి సింపతైజ్. పీపుల్ ఆఫ్ లైక్ దాట్ హీ వాంట్ టు బి సింపతైజ్. ఎవరో వాళ్ళు సింపతైజ్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఎవరిని మీ అంతటా అదృష్టవంతుడు పుణ్యాత్ముడు సుఖప్రాణి ఈ సృష్టిలో మరి ఎవరూ లేరని అన్నారనుకోండి మీతోటి, మీకు వెంటనే కోపం వస్తుంది. ఏమన్నా అలా మాట్లాడతారా, నేను పడ్డ కష్టాలు మీకేం తెలుసు అని మీరు కోపడతారు కదా. అదే కదా, మీరు చాలా అదృష్టవంతులు, ఏం అదృష్టమా, ఏమిటో అలా మాట్లాడుతున్నాం, నాకు అంత అదృష్టం ఎక్కడుంది, నేను పడ్డ కష్టాలు మీకేం తెలియదు అని ప్రొటెస్ట్ చేస్తాను. అదే వివేకం గలవాడైతే ఏమన్నా తెలిసిన అవును నేను పూర్ణుడను, నా అదృష్టము కొంచెం అదృష్టం కాదు పూర్ణము, నేను సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడను పూర్ణుడను. కుబేరుడు ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా నన్ను ఏమీ చేయలేరు, నేను అసంగుడను సాక్షాత్తు క్షేత్రజ్ఞ తత్వాన్ని నేను, నువ్వు చెప్పింది కరెక్ట్ అని అనద్దు అని అన్నారు. అలా అన్నారు అని అలా అన్నాడో అనలేదు అవునండి అన్నారు. కనీసం స్వామిజీ మీరు చాలా అసంగంగా ఉంటారే అంటే అవునండి అన్నారు అంతేగాని ఆ నీకు అలా కనబడుతున్నాను నేను ఒంటరిగా ఉన్నట్టు నువ్వు చూడాలనుకోవచ్చు. అవునండి అన్నారు, ఎందుకంటే సత్యం అదే, అసంగంగా ఉండడమే సత్యం, దట్ ఈస్ ది ట్రూత్. అలాగే నాకు అజ్ఞానము, నేను అజ్ఞానంలోనే ఉండిపోయాను, అజ్ఞానంలోనే ఉండిపోయాను, అజ్ఞానంలోనే ఉండిపోయాను అనుకోకూడదు. ఏమనుకోవాలి, సూర్యుడు లేడు సూర్యుడు లేడు అనుకోకూడదు. సూర్యుడు లేక లేడు అనే మాట తప్పు, మేఘాలు అడ్డుగా ఉన్నాయి ప్రస్తుతం, ఈ మేఘాలు తొలగిపోతాయి. సూర్యుడు మళ్ళీ ఎప్పుడూ ఎప్పుడూ ఉండనే ఉన్నాడు సూర్యుడు, ఈ మేఘాలు అడ్డు తొలగడమే ఆలస్యం అని అనుకోవాలి. సూర్యుడు లేడు అనుకోకూడదు. అలాగే క్షేత్రజ్ఞ ఆత్మ సాక్షాత్తు పరమాత్మయే, ఎటొచ్చి ఈ అజ్ఞాన మేఘములు అడ్డొస్తున్నాయి ఇవి తొలగిపోతాయి అని మాట్లాడాలి. అంతే తప్ప నాకు అజ్ఞానం ఉన్నది, నేను అజ్ఞానిని, ఏదో వేదాంత క్లాసు ఉంటూనే ఉంటాను కానీ అజ్ఞానం దారి అజ్ఞానందే అని అనుకోండి. మీరు అలా అనుకున్నంతసేపు ఆ పరిస్థితి మెరుగు పడదు. ఇంకేతనే నాతో ఎవరైనా మేము అజ్ఞానంలో ఉన్నామంటే నేను శృతి మెత్తగా అశూన్యతంగా అలా అనకండి, మీరు జ్ఞానస్వరూపులే, ఎందుకు అజ్ఞానంలో ఉన్నాను, ఏదో ఉంటాయి అజ్ఞానం ఉన్నది అందరికీ ఉంటుంది, దాన్ని మనం అధిగమించే ప్రయత్నం చేసుకోవాలి కానీ దాన్ని ఉంది ఉంది ఉందని బలం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు రోగం ఉంది, నేను రోగిష్టమైన రోగిష్టమని అనుకోకూడదు, ఆ టైంకి మందు వేసేసుకుంటాం. రోజు టాబ్లెట్ వేసుకోవాలన్నారు అనుకోండి, ఎప్పుడు వేసుకుంటాను, భోజనం అయిన తర్వాత వేసుకోవాలి. భోజనం అయిన తర్వాత టాబ్లెట్ గుర్తుకు రావాలి. రోగం పొద్దున్న నుంచి నేను రోగి రోగి రోగం అనుకోవాలి, టాబ్లెట్ గుర్తుకోవాలి. అదండి వీక్గా ఉన్నట్టు పొరు వీక్గా ఉంటే కూర్చుని ఉంటాను అండి, మనం పరిగెత్తుకునే ఉంటాను. రోగిని రోగిని అనుకోకూడదు, ఆ టైం వచ్చినప్పుడు టాబ్లెట్ నోట్లో కావచ్చు. ఒకసారి ఈశ్వరుని స్మరణ కూడా టాబ్లెట్ నోట్లో కావచ్చు. దెన్ మళ్ళీ టు ది ఎక్స్టెంట్ బాడీ పెర్మిట్స్ కష్టం పని చేసుకుంటూ చక్కగా ఉల్లాసంగా ఆ ఈశ్వరుణ్ణి భజిస్తూ అత్యంత దేహయాత్రను గడిపిస్తూ ఉంటాం. అంతే తప్ప నేను రోగిని అని మీరు అనుకుంటూ టాబ్లెట్ వేసుకుంటే ఆ టాబ్లెట్ కూడా సరిగ్గా పనిచేయదు. రోగిని అనుకునేవారు యోగిని అనుకుంటే కరెక్ట్. కాబట్టి అజ్ఞానము ఉన్నది అనుకోవడంలో తప్పు లేదు, కానీ అజ్ఞానము నాకు కలదు, నేను అజ్ఞానిని అని అలా అనుకో. అతహాచ ఇదమర్థం, ఈ కారణంగానే ఇన్ని హేతువులు చెప్పి శ్రీకృష్ణుడు ఈ కారణంగానే ఇలా చెప్తున్నాడు. ఏమని క్షేత్రజ్ఞాపి మాం విద్ధి అజ్ఞానేనావృతం జ్ఞానం ఇది చ. శ్రీకృష్ణుడు రెండు మాటలు చెప్పాడు. చూడు, శుద్ధమైన క్షేత్రజ్ఞ చైతన్యమే నేను అనే మాట చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడు, చూడు ఈ సత్యాన్ని అజ్ఞానం కప్పి వేసి పెట్టింది అని కూడా చెప్పాడు. అజ్ఞానేనావృతం జ్ఞానం, ఈ మాట ఎలా ఉందంటే చూడండి, సూర్యుడు అస్తమించలేదు. అస్తమించుట అనే మాట చాలా అపవిత్రమైన మాట. ఫలానా వారు అస్తమించినారు అంటే అర్థం అమంగళకరమైన మాట. సూర్యుడు అస్తమించలేదు, అస్తమించినట్టే కనబడుతున్నాడు.
అలా ఎందుకు కనపడాలి అంటే భూమి సూర్యుడి వైపు నుంచి దోషమేం లేదు, ఆయన కూడా అస్తమించినట్లు కనపడి ఇట్లా ఆయన ఏం చేయట్లేదు. భూమి తన పెడముఖం పెట్టింది ఆయనకి, అందుకోసం సూర్యుడు అస్తమించినట్లు కనపడుతున్నాడు అని చెప్పాలి. రాత్రి పూట పొగలైతే మేఘములు కప్పివేసి ఉన్నది, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు, మేఘములు కప్పివేసినవి అని చెప్పాలి. అంతేకాదు సూర్యుడు లేడనుకోవడం. పూర్వం వాళ్ళు ఓ భక్తాన్ని పాలించేవారు, ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు, పూర్వ సంప్రదాయం తెలిసిన వాళ్ళకి నేను చెప్పిన అర్థం చేసుకోగలుగుతారు. ఏమిటంటే ఆ ఇంట్లో ఉన్న లేడీ అవి వంట చేసి అందరికీ భోజనం పెడుతుంది, కానీ సూర్యుడిని చూస్తే కానీ తను భోజనం చేయలేదు. సూర్యుడిని చూసేయాలి ఒకసారి, ఒకసారి చూసేస్తే చాలు ఇంకా ఆ భోజనం చేసేయచ్చు. ఈ సమస్య మీకు వేసవి కాలంలో ఉండదు, ఎందుకంటే ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు భోజనం చెప్పి భోజనాలు వెళ్ళారు, భోజనాలు చేసి వెళ్ళిపోతారు, పన్నెండు అవుతుంది, అలా వెళ్ళి సూర్యుడితో దండం పెట్టొచ్చి భోజనం చేస్తారు. కానీ వర్షాకాలం సమస్య, ఎందుకంటే మేఘావృతమై ఉన్నప్పుడు సూర్యుడు కనపడదు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి మేఘం పక్కకి తప్పుకుని సూర్యుడు వచ్చినప్పుడు అమ్మా సూర్యుడు సూర్యుడు అని పరిగెత్తుకు వెళ్ళి చెప్తారు. అంటే ఆవిడ కూడా కంగారు కంగారుగా వచ్చి చూసేసి దండం పెట్టేస్తుంది, ఇంకా అప్పటికే అయిపోయింది, లేకపోతే భోజనం ఉండదు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో సూర్యుడు లేడండి, భోజనం చేశారా మా అమ్మగారు అంటే అబ్బాయి సూర్యుడు లేడుగా, సూర్యుడు లేకపోవాలి. అవునండి సూర్యుడు లేడుగా, ఇంత దాకా సూర్యుడే లేడు అలా అంటారు. అమ్మ తప్పే కదా, తప్పా కదా, తప్పు, సూర్యుడు ఉన్నాడు, మేఘములు కప్పు వేసింది అనాలి, సూర్యుడు లేడనుకోను. అలాగే నాకు ఆత్మజ్ఞానం లేదు అనకూడదు, నేను క్షేత్రజ్ఞుడను, వాస్తవంలో క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మతో సమానము, ఇది అభేదమే, సమానం కాదు అభేదము. కానీ ఈ యథార్థ జ్ఞానాన్ని అజ్ఞానము కప్పివేసినది, ఈ అజ్ఞాన మేఘములను మనం కొంచెం తోసేస్తే పక్కకు తోసేయాల్సిన అవసరం మాత్రం ఉన్నది. అలాగ దాన్ని దర్శిస్తుంటే మీకు దాని అనుభవం కలుగుతుంది, అలా దాన్ని ఆలోచన చేయాలి. అథ కిమిదం సంసారిణామివ అహమేవం మమ ఏవమిదం ఇతి పండితానాం అపి. ఓ ప్రశ్న లేవనెత్తా, ఈ చర్చ కొంచెం కటువుగా ఉంటుంది, మానసికంగా సంసిద్ధులై ఉండాలి. ఈ పాఠానికి వచ్చారంటే ఇక్కడ కథాకాలక్షేపానికి ఏం మీరు రాలేదు కదా, అయితే మీరు అనుకుంటున్నవన్నీ దూడు బసవన్న తలకాయ ఉంటే మీరు అనుకుంటున్నవన్నీ నేను చెప్తానని వినడానికి వచ్చాను, అది కాదు ఇది కాదు. మీకున్న భావజాలము అంత 100% తప్పు అని నేను పాఠం చెప్తాను, గంటన్నర సేపు అదే పాఠం, మీరు అదే వింటారు, అది ఓకే దాన్ని చెప్తారు. ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు ఏమని, ఏమండి మేమంటే అజ్ఞానము సంసారము గృహస్థులం భార్య పిల్లలు ఉన్నారు సుఖ దుఃఖాలు ఉన్నాయి, మాకేమో ఆత్మే బ్రహ్మ అని మాకు తెలియదు. కానీ వేదాంత పాఠాలను చెప్పే మహాత్ములు ఉన్నారు, పెద్ద పెద్ద వేదాంత శిరోమణులు, వేదాంత పండితులు ఉన్నారు, భాష్యాలని అవి కూడా తాలకుండా అప్పచెప్పి పండితులు ఉన్నారు, పీఠాలు ఉన్నాయి, పీఠాధిపతులు ఉన్నారు, పెద్ద పెద్ద పీఠాలకి అద్వైత పీఠాలకు మేము ప్రభువులను చెప్తున్నాం, వీళ్ళందరూ ఉన్నారు, మహావిద్వాంసులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇది నేను, నాది 69వ పుట్టినరోజు, 74వ గీతాజ్ఞాన యజ్ఞము. 69వ పుట్టినరోజు అంటే అర్థం ఏంటి, దేహం నేను అయింది కదా. 74వ గీతాజ్ఞాన యజ్ఞము అంటే అర్థం ఏంటి, నేను 74 చేశాను, 74 చేస్తున్నాననే కదా, మరి తప్పు కదా ఇది, వాళ్ళు పండితులు కదా, జ్ఞానులు కదా, మరి మేమందరం మూర్ఖులమేనయ్యా, వాళ్ళు జ్ఞానులు కదా, మరి వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారు అని పూర్వపక్షం. అంటే పూర్వపక్షం యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రసిద్ధ పురుషులు ఎందు కూడా దేహాభిమానము, చుట్టూ ఉండే పదార్థముల ఎడల మమ అనే అభిమానము మనకు కనపడుతుంది. అంటే అర్థం అక్కడ కూడా ప్రసిద్ధ మహాత్ముల యొక్క క్షేత్రజ్ఞ చైతన్యం కూడా ఇటు దేహంతో
అటు చుట్టూ ఉండేటువంటి ప్రాపంచిక విషయములతో పెనవేసుకుని ఉన్నదా? ఏదో మేరకు తక్కువ ఎక్కువ ఏ కొంచెమైనా ఈ ప్రాపంచిక విషయాలకి తగులుకొని ఉన్నది అని మనకు చూస్తూ తెలుసుకో. మహావిద్వాంసులకి అలా ఉన్నప్పుడు దాన్ని బట్టి క్షేత్రజ్ఞుడే ఆత్మ అనే స్టేట్మెంట్లోనే ఏదో లొసుగు ఉండాలి. ఎందుకంటే అజ్ఞానులకైతే పోనే అనుకోవచ్చు, జ్ఞానులు పండితులకే అలా ఉంది కదా. కాబట్టి క్షేత్రజ్ఞ ఆత్మ పరమాత్మ భిన్నములే అయి ఉంటాయి అని పూర్వపక్షి యొక్క అభిప్రాయం. తెలిసిందండి ఆ వాక్యం. దానికి శంకరుల సమాధానం, శృణు ఇదం. ఇలాగా నువ్వు కొంచెం మనస్సు సావధానంగా పెట్టుకుని నేను చెప్తా విను. తత్పాండిత్యం, వీళ్ళందరి యొక్క పాండిత్యము ఎటువంటి పాండిత్యమో నేను నీకు చెప్తా, అర్థం చేసుకో. ఏడో తెలుసు నా పాండిత్యము, యత్ క్షేత్రే ఏవ ఆత్మదర్శనం. అది వాళ్ళ పాండిత్యం. క్షేత్రము ముందు ఆత్మ అనే అభిమానమే వాళ్ళకున్న పాండిత్యం. అంత వెటకారంగా మాట్లాడాలని చూశారు. అవడానికి పండితులే, కానీ క్షేత్రమే ఆత్మ అనే ఒక పెద్ద వ్యామోహంలో పడుతున్నారు. కాబట్టి వాళ్ళని చూపించి క్షేత్రజ్ఞ ఆత్మ పరమాత్మ కంటే భిన్నమే, పరిచ్ఛిన్నమే, ఆసక్తి కలది ఏ, సుఖదుఖములు కలది ఏ, సంసారియే అని అని నిరూపణ మాత్రం నువ్వు చేయవు. ఎందుకంటే వాళ్ళు పండితులని కదా నువ్వనేది, వాళ్ళ పాండిత్యం ఇంత మాత్రమే. ఏమిటది? దేహమే ఆత్మ అనే అభిమానమే వాళ్ళకి ఉన్న పాండిత్యం. కాదండి ఉపన్యాసం చెప్పు, ఉపన్యాసం పాండిత్యం కాదా? ఉపన్యాసం పాండిత్యం కాదు. 69వ పుట్టినరోజు చేశాడు కదా, దేహాభిమానం ఉండి చేసినట్ట లేకపోతే లేకుండా చేసినట్ట? థింక్ అబౌట్ ఇట్. ఇది ఒక పెద్ద వ్యామోహం, ఈ జగత్తు మహావ్యామోహం. ఈ మహావ్యామోహం ఎంత వైడ్ స్ప్రెడ్గా ఉంటుందంటే దాని నుంచి అందరు మహాపండితులుగా లోకంలో ప్రసిద్ధులైన వాళ్ళు కూడా దాంట్లోనే పడి ఉంటారు. దాంతో సామాన్యులకి ఎవరికి వస్తుందంటే ఈ వ్యామోహంలో కూడా ఏదో కొంత గుణమే ఉండుంటుంది అని అనిపిస్తుంది. క్షేత్రజ్ఞ చైతన్యము, శుద్ధ క్షేత్రజ్ఞ చైతన్యము దేహం యొక్క ధర్మములు లేనిదైతే మరి ఆ పండితులు అలా ఎందుకు చెప్పాడు అంటే ఆయన చెప్పాడుగా ఇది సత్సంగం వస్తున్నది. మరి మీరేమో ఆత్మయే బ్రహ్మ అన్నారు, మరి ఆయన ఆ మహాత్ముడు అలా ఎందుకు చెప్పాడు? ఇది సత్సంగం వస్తుంది. ఆ మహాత్ముడు అలా చెప్పాడు అని చెప్పాడు. ఆయన మహాత్ముడే కదా, నువ్వేనా సన్యాసి? ఆయన సన్యాసి కదా, ఇది నిజానికి నీకంటే పెద్ద సన్యాసి. నువ్వేమో ఊరికి చేతులు ఆడించుకుంటూ వస్తావు. ఆయన వచ్చేటప్పుడు ముందు ఒకడు దండం పట్టుకుని వస్తాడు, దఫేదారు. ఒకడేమో కుర్చీ పట్టుకొస్తాడు, ఇంకొకడేమో ఆ కుర్చీలో వేసి మ్యాట్ పట్టుకొస్తాడు, ఇంకొకడేమో వ్యాసపీఠ పట్టుకొస్తాడు, అరడదన మంది కలిసి వస్తారు. నీకంటే పెద్ద మహాత్ముడే. ఆయన ఏం చెప్పాడు? దేహమే ఆత్మ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి క్షేత్రజ్ఞ ఆత్మ పరమాత్మలో అవుతుంది అని పూర్వపక్షి యొక్క అభిప్రాయం. దాని మీద శంకరులు అంటున్నారు అలాగే పాండిత్యం ఏం లేదా, నువ్వుకే పాండిత్యుడని నువ్వు అనుకుంటున్నావు. అదేం పాండిత్యం కాదు, వాళ్ళకున్న పాండిత్యం ఎంత మాత్రమే. ఏమిటి? దేహమే ఆత్మ అనే అభిమానం. ఎది పునః క్షేత్రజ్ఞం అవిక్రియము పశ్యేయు. ఇప్పుడు వాళ్ళు వాళ్లకు నువ్వు పండితులు అన్నావే, వాళ్ళకి పండితులు మహాత్ములను టైటిల్స్ ఇచ్చి కూర్చోబెట్టావు, వాళ్ళకి ఈ దర్శనము ఉన్నదా? దర్శనం విషం. ఏమిటా విషము? క్షేత్రజ్ఞ ఆత్మ క్షేత్రజ్ఞ చైతన్యము ఏ వికారములు లేనిది. వికారములు అంటే మార్పులు. మార్పులు దేంట్లో ఉంటాయి? దేహమునందు ఉంటాయి. ఏమంటే జుట్టు తెల్లబడిందా, మనస్సు తెల్లబడిందా? జుట్టు తెల్లబడింది అంటే వికారము జుట్టు ఎందు ఉంది. జుట్టు ఎందు ఉన్న వికారాన్ని తన మీద ఆరోపించుకుంటే మనస్సు తెల్లబడింది కదా. కాబట్టి దేహమునందు వికారములు ఉన్నవి, మనస్సు సుఖ దుఃఖముల ప్రవాహంలో పోతూ ఉంటుంది. మనస్సు ఎలా ఉంటుందంటే ఓ రోజు చాలా ఉల్లాసంగా ఉంటుంది, ఇంకో రోజు దుఃఖంగా ఉంటుంది. బాడీ ఎలా ఉంటుందో చెప్పుకుంటారా? ఓ రోజు
రోజు అంతా ఉత్సాహం, ఇంకో రోజు ఏ ఉత్సాహం. ఇది మీకు నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. స్వామీజీ మీరు ఫలానా రోజు అక్కడికి వచ్చి ఆ సభలో మీరు ఉపన్యాసం చెప్పాలి అని మీరు అడిగారు అనుకోండి, వాళ్ళని ఆర్గనైజర్ సభతో కదా ప్రేమను అడుగుతారు. వాళ్ళు అడిగిన రోజు మంచి ఉల్లాసంగా ఉందనుకోండి, ఆరోగ్యంగా ఉల్లాసంగా నా వచ్చేస్తాను అని 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 సమాధానం వస్తుంది. అలా కాకుండా అలా అడిగిన రోజు మీరు కొంచెం డల్గా ఉన్నాడు అనుకోండి, నా వల్ల కాదు నేను బాడీలోనే మీకు అలాంటి ఫేజెస్ ఉంటాయి. చంద్రుడికి ఫేజులు ఉన్నట్టుగానే బాడీకి ఫేజెస్ ఉంటాయి. ఓ రోజు ఆరోగ్యంగా ఉంటుంది, ఇంకో రోజు అధ్వానంగా ఉంటుంది, ఏ పని చేయడానికి ఓపిక బాడీలోనే. ఇంకా మనస్సు, అయ్యా మనస్సు రోజులు వేదాక అక్కడ ఓ గంట ఉత్సాహంగా ఉంటుంది, ఇంకో గంట నిరుత్సాహంగా ఉంటుంది. మనస్సు దేహము అంటే వికారములకు పుట్టింది, మనస్సు అంటే బై ది మినిట్ ఇట్ అండర్గోస్ మోడిఫికేషన్స్, చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి వికారములు. కానీ చైతన్యం ఆ ఎరుక క్షేత్రజ్ఞ చైతన్యము నందు ఏ వికారములు ఉండదు. ఈ క్లారిటీ ఉందా ఆ పండితులకి, నువ్వన్న పండితులకి మహాత్ములకు ఈ సత్య దర్శనము ఉన్నదా? ఇందా ఇందులో లేదా ఎలా తెలుస్తుంది? లిట్మస్ టెస్ట్. తతో మోకం కర్మ వా ఆకాంక్షేయు మమ స్యాత్ ఇది. నీకు లిట్మస్ టెస్ట్, నాకు ఈ భోగము కావాలి అనే ఆకాంక్ష మీకు ఆయన ఎందు కనపడితే ఆయన ఆ అవికారి క్షేత్రజ్ఞ చైతన్యము యొక్క దర్శనము గలవాడు కాదు. నేను ఈ కర్మను చేసి ఈ ఫలాన్ని సంపాదిస్తాను సాధిస్తాను అని కనుక వాడు అన్నాడే, వాడు అవికారి అసంగ క్షేత్రజ్ఞ ఆత్మస్వరూపము తెలిసినవాడు కాదు. అది యాసిడ్ టెస్ట్. కాబట్టి లోకంలో ఏదో ప్రసిద్ధులు ఉంటాయి, వీడు పండితుడు ఆయన పండితుడు వీడు మహాత్ముడు వాడు మహాత్ముడు అని ఏదో ప్రసిద్ధులు ఉంటాయి. ఆ ప్రసిద్ధుల్ని బట్టి ఈయన మహాత్ముడు ఆయన మహాత్ముడు నువ్వు నిర్ణయం చేసి, ఈయన మరి మహాత్ముడు కదా, ఆయన ఏమో దేహాభిమానం కలిగి ఉన్నాడు కాబట్టి క్షేత్రజ్ఞ ఆత్మకి దేహాభిమానం ఉంటుంది కాబట్టి పరమాత్మ కాలేదు అని నిర్ణయించడం చాలా తప్పు. భగవాన్ రమణ మహర్షి దగ్గర ఒక ఆయన ఉండేవాడు, చాలామంది శిష్యులు ఉండేవాడు, వాళ్ళలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన అన్నాడు ఈ ఆశ్రమం అంతా నాదే అన్నాడు అని ఆయనతో అన్నాడు, రమణ మహర్షితో అన్నాడు, ఆయన చుట్టూ ఉండే శిష్యులతో అన్నాడు. శిష్యులు అన్నారు ఈ ఇంకోసారి నేను ఈ మాట అన్నాడంటే తంతం పట్టుకుని ఆయనకి తెలియదు, ఆయన వెళ్ళిపో పంపించేశారు, కోర్టులో పంపించేశారు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఓ పిటిషన్ ఒకటి సార్, ఈ కోర్టులో పిటిషన్స్ ఎవరైనా వేయచ్చు, మీకు నా వల్ల ఏదైనా పిటిషన్ వేయాలనిపిస్తే మీరు వెళ్ళి వేసేయచ్చు, ఏం పర్వాలి, సబ్స్టెన్స్ ఏముండాలి అర్థం. లాయర్ మొహన్ పట్టుకోవాలి, సబ్స్టెన్స్ ఏముండద్దా, ఇప్పుడు ఎదరవాడి మీద కేసు వేయాలంటే సబ్స్టెన్స్ ఏముండదా అక్కర్లా, మరి లాయర్ మాత్రం ఎలా వేస్తాడు, లాయర్ దగ్గరికి నువ్వు వెళ్ళు ఆయన వేస్తాడు కేసు, ఏదో వేస్తాడు, ఏదో నేను రాత్రి వీడు నన్ను తలలో వచ్చి తిట్టాను కేసు పాలిస్తాను ఏదో వేస్తాడు. లాయర్స్ ఆర్ దేర్ ఓన్లీ ఫర్ సచ్ ఏ కలహాన్ని సృష్టించి కలహాన్ని పెంచి పోషించడం కోసమే లాయర్స్ ఉన్నారు. ఒక యంగ్ మ్యాన్ అండ్ యంగ్ గర్ల్ వాళ్ళు వివాహం చేసుకుందామని చాపెల్కి వెళ్తున్నారు. అక్కడ అమెరికన్ మ్యారేజెస్లో చాపెళ్ళలో లాయర్ కూడా ఉండాలి, వివాహానికి లాయర్ కూడా ఉండాలి. లాయర్ని తీసుకుని లాయర్ వస్తాడు చాపెల్కి, వీళ్ళు చాపెల్కి వెళ్తున్నారు. వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు పోయారు, స్వర్గానికి వెళ్ళారు. స్వర్గంలో సెయింట్ పీటర్ వీళ్ళిద్దరిని అలౌ చేశారు లోపలికి. ఇది ఒక కథ. ఓకే, సెయింట్ పీటర్ అనేవాడు స్వర్గానికి ఇది హెచ్చైదా అంటే ఇది ఇన్ఛార్జ్ ఆఫ్ ది స్వర్గం ప్రొమిసెస్కి ఇన్ఛార్జ్ అయ్యారు సెయింట్ పీటర్.
సెయింట్ పీటర్ వీళ్ళిద్దరిని స్వర్గంలోకి అలౌ చేశాడు. ఆయన అలౌ చేస్తే కానీ వెళ్ళడం కూడా అలౌ చేశాడు. అలౌ చేసి వీళ్ళు అన్నారు, మేము జస్ట్ మ్యారేజ్ చేసుకుని ముందు ప్రాణం పోయిందంటే ఇక్కడికి వచ్చాం కదా, మేము మ్యారేజ్ చేసుకుంటాము అని సెయింట్ పీటర్కి అప్పీల్ చేస్తారు. అంటే ఆయన ఆ రికార్డులన్నీ పరిశీలించి కరెక్టే, మీరు జస్ట్ మ్యారేజ్ ముందే ప్రాణం పోగొట్టుకున్నారు కాబట్టి ఇక్కడ మ్యారేజ్ చేయాలి. మ్యారేజ్ చేయాలంటే ప్రీస్ట్ ఉన్నాడు ఇక్కడ, కానీ లాయర్ లేడు అంటే కదండి. స్వర్గం చాలా విశాలమైంది కదా, విశాలం స్వర్గలోకం విశాలమైన స్వర్గలోకం. ఎక్కడప్పుడు కొంచెం మీరు ఆ టెలిఫోన్ డైరెక్టర్ ఏదో వెతికితే లాయర్ దొరుకుతాడంటే అదే లాయర్ లేరండి స్వర్గం. మరి ఏం చేయాలి అంటే ఆ సెయింట్ పీటర్ అసిస్టెంట్ నరకానికి టెలిఫోన్ చేస్తే అక్కడ దొరుకుతారు చాలా మంది. వేరే ఏదో ఒకటి చెప్పబో ఇది పూజ స్వామీజీ చెప్పిన కథ ఇది. సో ఆ రకంగా కాబట్టి మీకు లాయర్ని పట్టుకుంటే ఏదో కేసు వేయచ్చు. ఎనీవే, సో ద పాయింట్ ఈజ్ నేను దేహము అనే అభిమానము ఉన్నవాడు పండితు. అది రమణ మహర్షి మీద ఈయన కేసు వేశాడు. ఏమైనా కేసు వేశాడు, అక్కడ ఉన్న ఆశ్రమ స్థానం ఉన్నది, అది ఎకరమ స్థలం, ఎకరమో ఎకరాలు, దాంట్లో నాకు కూడా వాటా ఉన్నది, అది రమణులదే మాత్రమే కాదు, దాంట్లో నేను కూడా ఐ ఆల్సో ఓన్ దట్ ల్యాండ్, నా ల్యాండ్ నాకు ఇప్పించండి అని కేసు వేశాను. కేసు వేస్తే మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళింది కేసు. ఆయన రమణులకి సమన్స్ పంపించాడు. సమన్స్ పంపిస్తే ఈయన వెళ్ళలేదు. అప్పుడు లాయర్ని అడిగారు, ఏమిటి ఆయన రాలేదు, ఆయన తరఫు వాయిదా రావాలి, ఆయన రాదండి, ఆయన సన్యాసి మహాజ్ఞాని, ఆయన మీ సమన్స్ తీసుకుని కోర్టుకి రెస్పాన్స్ ఇవ్వరు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యాజిస్ట్రేట్కి. ఆ కోర్టు క్లర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మ్యాజిస్ట్రేట్కి అర్థం చేసుకుంటారు. హిందూ సంస్థ, హిందూ సన్యాసి, ఆ త్యాగం అది ఆయనకు తెలుసు, వాళ్ళు పండితులు, వాళ్ళు బ్రిటిష్ మ్యాజిస్ట్రేట్. సో అతను అంటాడు, ఓన్లండి ఆయన రానక్కర్లేదు అని ఒక ఇద్దరు కమిటీ ఒకటి వేసి మీరు వెళ్ళి ఆయన్ని ఇంటరాగేట్ చేయండి అని వేస్తారు. ఎస్ఐటీ అనే సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్టెడ్ టీమ్ అనో ఏదో అంటారు చూడండి, అలాంటి కమిటీ ఒకటి మోడీ గారి మీద వేశారు అప్పట్లో, అలాంటిది ఒకటి వేస్తాడు. వాళ్ళు వస్తారు రమణ మహర్షి, ఆయన సత్సంగం ఏదో అవుతుంటే వస్తారు. అయ్యా మీ మీద రిప్యుటేషన్ అయింది, మేము ఏమైనా ప్రశ్నలు కొన్నాడుతో మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటే ఆయన అంటారు, నాకేం అభ్యంతరం లేదు, మీరు అడిగిన ప్రశ్నలు నాకు తెలిస్తే సమాధానం నేను చెప్తాను, మీరు ఆ రిప్యుటేషన్ మీరు ఎలా పరిష్కారం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అంటే మొదటి ప్రశ్న చూడండి, ఈ ల్యాండ్ ఉంది దీంట్లో, ఇది మీదేనా అంటే నాకు కాదు. ఈ ఆశ్రమాన్ని మీరే కట్టారా? నేను కట్టలేదు. మరి మీరు ఎక్కడ ఎందుకు ఉంటున్నారు? ఇంకో ఈ శిష్యులందరూ నన్న గుహలో ఉన్నామని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఇది మీది కాదు, ఇంకోహళ్ళతో ఆయన పిటిషన్ వేశారు, ఇప్పుడు ఆ పిటిషన్ ఆయన పక్షాన్ని అయితే మీరు ఏం చేస్తారు? నేను మళ్ళీ నడిచి ఇంకో చోటకు పోతాను. ఇది మీదే ఆయనది కాదు అని నిరూపించేటువంటి ఒక ఎఫిడవిట్ కానీ పత్రములు కానీ లేక మీ ఓరల్ ఎఫిడవిట్ కానీ మీరు సబ్మిట్ చేస్తే కేసు మరీ ఏకపక్షంగా అవతల వ్యక్తి వైపు కాకుండా ఉంటుంది, మీరు అలాంటి ప్రయత్నమైనా చేస్తారా అంటే నేను చేయను, నేను కట్టలేదు, ఏది నాది కాదు, ఈ ల్యాండ్ మీద ఉన్నా కాదు, కేసు మీరు నెగ్గాలక్కర్లేదా, నెగ్గక్కర్లేదు అని చెప్తారు. వాళ్ళు రాసుకుంటారు, రాసుకున్న రిపోర్టు మ్యాజిస్ట్రేట్కి ఇస్తారు, మ్యాజిస్ట్రేట్ కేసుని డిస్మిస్ చేశారు. ఇదంతా రికార్డు మీరు చూసుకోవచ్చు. దట్ ఈస్ సెకండరీ. ఆ మ్యాజిస్ట్రేటు బుద్ధిమంతుడు, వివేకం గలవాడు కనుక కేసు డిస్మిస్ చేశాడు. బట్ రమణ మహర్షి తరఫు నుంచి ఈ ఆశ్రమం నాది, ఇది నాకు కావాలి, దీన్ని నేను నిలబెట్టుకుంటాను అనే ప్రయత్నం అయోట అంటే ఒక ఇసుమంతైన ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. ఆయన అలాగ క్షేత్రజ్ఞ అవిక్రియ ఆత్మస్వరూపుడుగానే ఉండిపోయారు. ఈ టీం వచ్చి ప్రశ్న అడిగినారు, అది మీకు అది యాసిడ్ టెస్ట్, లిట్మస్ టెస్ట్. నేను ఈ కర్మను చేసి ఈ ఘనకార్యాన్ని సాధిస్తాను అని వాడు కర్తృత్వ దృష్టితో భక్తృత్వ దృష్టితో వాడు ముందుకు అడుగు వేసేటంటే వాడు ఆత్మజ్ఞానం ఉన్నవాడు కానే కాదు. కాబట్టి వాడిని మీరు ఆదర్శంగా తీసుకోవడానికి వీర్లేదు. మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే
క్షేత్రజ్ఞ ఆత్మతత్వమునందు ఎటువంటి వికారములు లేవు. ఆయనకు వికారాలు ఉన్నాయి, ఈయనకు వికారాలు ఉన్నాయి, అది దృష్టాంతం వద్దు. మీ స్వరూపంలో ఎటువంటి వికారములు లేవు, అది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. విక్రియా ఏవ భోగకర్మణి. ఏమంటే నేను ఈ పని చేస్తాను అంటే అది వికారమా? అది అవును. నాకు ఈ ఫలం లభిస్తుంది అంటే అది వికారమేనా? అవును. కర్తృత్వ బుద్ధితో కర్మలు చేయుట వికారము, భోక్తృత్వ బుద్ధితో కర్మలు చేయుట భోగబుద్ధితో అది కూడా వికారమే. క్షేత్రజ్ఞ ఆత్మతత్వము నుండి భోగకర్మ రూపమైన వికారము రెండు కూడా లేదు. నిజానికి కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసార, అకర్తృ అభోక్తృ ఆత్మ, ఇవి డెఫినేషన్స్. కనుక ఆత్మస్వరూపము నందు కర్తృత్వ భోక్తృత్వము అనే వికారములు లేవు. అత ఏవం సతి ఫలార్థిత్వాత్ అవిద్వాన్ ప్రవర్తతే. ఇది ఇట్లుండగా, అంటే ఇది ఇట్లుండగా అంటే అర్థం ఏంటి? నేను ఈ కర్మను చేసే కర్తను అనేది అజ్ఞాన కార్యము, ఈ ఫలాన్ని భోగించే భోక్తను అనేది కూడా అజ్ఞానమే. కేవలము శుద్ధమైన క్షేత్రజ్ఞ చైతన్యము నేను అనేదియే యథార్థ జ్ఞానము అనే విషయము అట్లు ఉండగా ఫలార్థిత్వాత్ అవిద్వాను ప్రవర్తతే. అజ్ఞాని ఎవేవో కర్మలను చేస్తూ ఉంటాడు, ప్రవర్తతే. ఎందుకు ప్రవర్తిల్లుతున్నాడు? ఈ కర్మని ఆ కర్మని పెద్ద పెద్ద అంటే ఇప్పుడు స్నానం చేసేడు, పళ్ళు తోముకున్నాడు, అలాంటివి అనకూడదు, అలాంటివి దృష్టాంతాలుగా పెట్టకూడదు. దాన్ని ఏమంటారు అంటే ట్రివియలైజేషన్ అంటారు. అలాగా ఒక తత్వాన్ని బోధిస్తున్న సందర్భంలో దాన్ని ట్రివియల్ చేసి పెట్టకూడదు. సో అది గంభీరమైన విషయం, వెయిటీ సబ్జెక్ట్ మ్యాటర్. ఏదైనా ఒక ప్రాజెక్టు మీరు కర్తృత్వ అభిమానంతో చేస్తున్నారా లేదా, వాట్ ఆర్ యు డూయింగ్? ఇప్పుడు ఈ పిల్లల్ని నేనే కని నేనే పెంచి పెద్ద చేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారా? మీరు అలా అనుకుంటుంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. యు ఆర్ మేకింగ్ ఏ హ్యూజ్ మిస్టేక్. ఎందుకంటే పిల్లల్ని మనం కనం, మన ద్వారా వాళ్ళు కనబడతారు. మనం పెంచాం, మన ద్వారా వాళ్ళు పెంచబడతారు. మనం పెద్దవారు, వాళ్ళని బుద్ధిమంతులను మనం చేయం. మన నిమిత్తంగా ఉంటే వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు. మనం ఊరికే నిమిత్త మాత్రంగా ఉండటం, నిమిత్త మాత్రం భవ సంజయ సాధ్యం అని అనుకుంటున్నారా? అయితే మేమే పనిచేసి మేమే పెద్దవాళ్ళని చేసి మేమే ప్రయోజనం చేసేస్తున్నాం అనుకుంటున్నారా? మీరు ఇలా అనుకున్నట్లయితే భవిష్యత్తులో వాళ్ళు తీరా ప్రయోజనం లేక ఇంకా మిగిలిన శేష జీవితంతో మీకు దుఃఖంతో జీవించాల్సి ఉంటుంది. యూ విల్ పే వెరీ హెవీ ప్రైస్ ఫర్ దాట్. అసహ్యంగా ఉండడం లేకుండా ఆసక్తి పెట్టుకుంటే ఎంత దుఃఖమే. అజ్ఞాని అన్నవాడు ఫలమును కోరి ప్రవర్తిల్లును, అది అజ్ఞాని యొక్క డెఫినేషన్. వాడు ఫలమును కోరి కర్మ చేసాడే వాడు అజ్ఞానం. మేము ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నామండి, కొంతకాలం ఇలాగే ఉంటాం కాబట్టి మేము కర్మం చేసుకుంటాం, మీరు చేసుకోండి, నేనే వచ్చి మీకు అడ్డుపడను. యూఆర్ వెల్కమ్ టు యువర్ యాక్షన్స్, యువర్ కర్మస్, యూఆర్ వెల్కమ్. బట్ యూ క్లియర్లీ అండర్స్టాండ్, మీరు ఒక కామనతో కర్మ చేస్తే సరే ఇప్పుడు ఏదో చేస్తున్నాను, ఎప్పటికైనా ఈ కామ్యకర్మ నుంచి నేను బయటపడాలి. మీరు ఏదైనా ఒక భయాన్ని మనసులో పెట్టుకుని ఆ భయ నివృత్తి కోసం కర్మ చేస్తుంటే ఇగో ఈ భయం వల్ల ఈ కర్మ చేస్తున్నాను నేను, ఐఆమ్ మేకింగ్ ఎ మిస్టేక్. ఈ దీనివల్ల భయం నివృత్తి అవుతుందా, భయం బలపడుతుందా? మీరు భయంతో కర్మ చేసి తాయెత్తు కట్టుకున్నారనుకోండి, భయం వేసి తాయెత్తు కట్టుకున్నారు, దెయ్యం అంటే భయం వేసి తాయెత్తు కట్టుకున్నారు. తెలుసా మీకు దృష్టాంతం? దెయ్యం వల్ల భయం వేసి తాయెత్తు కట్టుకున్నాడు, వాడి భయం పోతుందా ఇంకా బలపడుతుందా? మీరు చెప్పండి, బలపడుతుంది. మరింత అది ఇలా ఇది అన్నప్పుడు అలా గుర్తు వస్తూ ఉంటుందండి దెయ్యం. ఆ తాయెత్తే కట్టుకోకపోతే ఏ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు అనుకోండి, దెయ్యం లేదు ఏం లేదు, ఆ క్రికెట్ మ్యాచ్ ఉన్నంతసేపు ఈ దెయ్యం గోల లేదు, మళ్ళీ ఎవడో వచ్చి ఎవడో మీ దెయ్యం భయం ఎంతవరకు వచ్చిందంటే అప్పుడు వస్తుందండి. ఈ తాయెత్తే కనుక కట్టేసుకుంటే అది ఎప్పుడు ఇంకా అలా ఉండిపోతుంది అర్థం.
మరి ఈ క్లారిటీ మీకు సమాజంలో ఉందా? సమాజంలో ఉండదా క్లారిటీ? ఇలాంటివి చాలా ఉన్నాయి, క్లారిటీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కాబట్టి మీరు భయము చేత ప్రేరితులై కర్మలు చేసినట్లయితే అది అజ్ఞానమునకు చిహ్నము. అది మనకు తెలుసుండాలి. నా వెన్ యూ రైజ్ అబౌవ్ ఆల్ దట్ ఇట్ ఈస్ అప్ టు యూ. యూ హెవ్ టు రైజ్ అబౌవ్ ఫియర్ అండ్ యూ హెవ్ టు రైజ్ అబౌవ్ డిజైర్. ఆ రెండు అట్టుబెట్టుకునే కర్మలు చేస్తూ ఉంటే అది అజ్ఞానమే అవుతుంది. విదుష పునః అవిక్రియ ఆత్మదర్శిన. ఇప్పుడు విద్వాంసుడు ఉంటాడు అంటే జ్ఞాని, జ్ఞాని ఎలా ఉంటాడు? అవిక్రియ ఆత్మ తెలుస్తూ ఉంటుంది, నా స్వరూపము శుద్ధ చైతన్యము చిన్మయ సత్, నేను చిన్మయ సద్రూపుడను, చిన్మయ సత్ నా స్వరూపము. నా స్వరూపము ఈ మధ్య మాంసాది దేహము కాదు, సుఖ దుఃఖములు రాగద్వేషములతో నిండిన మనస్సు కాదు నా స్వరూపం. నా స్వరూపం ఏమిటి? చిన్మయ సత్. ఈ చిన్మయ సత్తు నుండి ఏ వికారములు ఉండవు. వికారములన్నీ మధ్య మాంసమయమైన దేహంలో ఉంటాయి, రాగద్వేషాత్మకమైన మనస్సు సంకల్ప ప్రవాహ రూపంగా ఉన్న మనస్సు నుండి ఉంటాయి తప్ప నా స్వరూపం నుండి ఈ వికారములు ఏమీ ఉండవు అని తెలుస్తూ ఉంటాయి. అంటే ఏమిటి? నేను కర్తను కాను, నేను భోక్తను కాను అని తెలుస్తూ ఉంటుంది, స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నేను కర్మలను సంకల్పపూర్వకంగా ఆచరించి పొందదగ్గ భోగములనేది ఆ ప్రసక్తి లేదు. స్పాంటేనియస్గా ఏవో కర్మలు అవుతూ ఉంటాయి, ఏవో భోగాలు కూడా ప్రాప్తమవుతూ ఉంటాయి ప్రారంభాధీనంగా. ప్రయత్నపూర్వకంగా కర్తృత్వపూర్వకంగా అహం కర్మ కరిష్యే అని సంకల్పం చేసి ఈ ఫలం కోసం ఈ కర్మ చేస్తాను అనే ప్రవృత్తి ఆత్మస్వరూప జ్ఞానం గలవాడికి ఉండదు. ఫలార్థిత్వాభావాత్ ఆత్మజ్ఞాని ఏ ఫలాన్ని కోరదు. ఫలము కోరుత అనే ఆ లక్షణము ఆత్మస్వరూప జ్ఞానం గలవాడికి ఉండదు. కాబట్టి ఫలమును సంపాదించుటకై కర్మలు చేయుట దాని పేరు ప్రవృత్తి. ప్రవృత్తి అనుపపత్తవు. కాబట్టి ఆత్మజ్ఞాని ఎందు ప్రవృత్తి ఉండదు. అంటే సంకల్పం చేసి ఫలమును కోరి కర్మలు చేయుట అనే ప్రవృత్తి ఉండదు. కాబట్టి సకల కామ్య కర్మ త్యాగం అయిపోతుంది. అవి జారిపోతాయి. వీడు తోసేయడు అవే జారిపోతాయి. కామములు ఉండవు, కామనం ఉండదు కాబట్టి కామంతో చేసి కర్మ ఉండదు. భయం ఉండదు కాబట్టి భయ నివృత్తికి చేసి కర్మ ఉండదు. అప్పుడు ఇంకేముంటుంది? అసలు ఈ లోకంలో జనులు చేసే కర్మలు ఏముండవు. కార్యకర్మ సంఘాతం వ్యాపారోపరమే. ఆ దేహము ఇంద్రియములు మనస్సు ఉంటాయి, దాని కార్యకర్మ సంఘాతము ఉంటాయి. ఈ దేహము ఇంద్రియములు మనస్సులు అవి ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. ఎలా పనిచేస్తాయి? ఆ మనస్సులో కామన బయలుదేరుతుంది, అప్పుడు ఆ ఇంద్రియాలు ఆ దేహము ఆ కామన పరిపూర్తికి యాక్షన్స్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కామన లేదు, కామన లేదు కాబట్టి ఫలానా కర్మ చేయాలనే సంకల్పం ఉండదు. సంకల్పం లేకపోతే కర్మ ఉండదు. భయము లేదు కాబట్టి భయప్రేరితమైన సంకల్పాలు ఉండవు. అప్పుడు భయ నివృత్తి కోసం చేసే కర్మ ఉండదు. ఈ రకమైన కామ్యకర్మలు భయంతో చేసే కర్మలు ఇవన్నీ కూడా జారిపోతాయి. జారిపోతే ఆయన అలాగా నిబ్బరంగా ఉండిపోతాడు ఆ మహాత్ము. అలా ఉండి అలా కూర్చుని ఉండిపోతాడు, రమణ మహర్షిలాగా ఉండిపోతాడు. ఉండిపోతే అప్పుడు ఆయనకు పేరు పెట్టారు ఏమని? ఈయన నివృత్తి ప్రధానుడు, ఈయన ఎందు ప్రవృత్తి లేదు అని చెప్పడం కోసం నివృత్తి ప్రధానుడు అని పేరు పెట్టారు. నిజానికి ఆయన నివృత్తి కూడా కాదు, నివృత్తి కూడా కాదు. నివృత్తి ఏముంటుంది? ఇప్పుడు కామన పుట్టింది, కామన కోసం కర్మ చేయడానికి మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఈ కామన కర్మ నాకు వద్దు అని మానేశారు, అని నివృత్తి అంటారు. ఇప్పుడు కామనే పుట్టలేదు కాబట్టి నివృత్తి అనే మాట కూడా అసలు అన్వయించదు. కానీ ఉపచర్యతే నివృత్తి అనే మాట టెక్నికల్గా 100% ట్రూత్ఫుల్గా అన్వయించకపోయినా ఆ మాటను వాడతారు. రమణ మహర్షి మొదలైన వాళ్ళు నివృత్తి ప్రధానులు అనే మాటను వాడతారు. ఉపచారము అంటే ఇది కొంచెం వివరంగా
రాబోయే శనివారం క్లాసులో చెప్తారు, రాబోయే ఆదివారం నాడు క్లాసు ఉండదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణమదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.